అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బావంటే నాకు ప్రాణం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కథకి ఒక మంచి లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కథ పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోండి అలాగే దీనికి ముందు ఉన్న ప్రీవియస్ స్టోరీస్ చాలా చాలా బాగుంటాయి మీరు వినకపోతే ఒకసారి అవి కూడా వినండి మీకు చాలా చాలా నచ్చేసి కంటెంట్తో ఉన్న స్టోరీసే అవే మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మంచి కమెంట్ పెట్టి ఛానల్ని బూస్టింగ్ ఇస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా శ్రీపతి ఒక సాదాసీదా ఉద్యోగస్తుడు ఆయనేవే కోటేశ్వరుడు కాదు ఆయన భార్య పేరు లక్ష్మి భార్య భర్తలు చాలా మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు అనేది చాలా చిన్న విషయం శ్రీపతి వాళ్ళు ఉండేది పల్లెటూరులోనే ఆయనే ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడు ఉద్యోగానికి శ్రీపతి వాళ్ళు పేదవాళ్ళు కాదు కోటీశ్వర్లు కాదు పర్వాలేదు వాళ్ళ స్థితిగతులకి తగినంత భగవంతుడు శ్రీపతి వాళ్ళ నాన్నగారికి ఉన్న పొలంలో శ్రీపతి వాటాకి పాతిక ఎకరాలు ఆయన వాటాగా వచ్చింది ఒక సొంత ఇల్లు చాలా పెద్దది పదహారు గదుల ఇల్లు వచ్చింది దానికి తోడు ఆయనకి రెండు ల్యాండ్లు వచ్చినాయి రైస్ మిల్లులో ఒక వాటా కూడా వచ్చింది ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లోనే పీజీ వరకు చదువుకున్న చేసేది ప్రైవేట్ ఉద్యోగమే అయినప్పటికీ ల సాలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఒక్క రూపాయి లంచం తీసుకుని నిజాయితీ పరుడు శ్రీపతి ఇక రోజూ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నాన్నగారు పెట్టిన ఆ పొలం అంటే ఇష్టం ఆ మొక్కలంటే ఇష్టం ఆ చెట్లంటే ఇష్టం వాటి మీదుగా వచ్చే పైరగాలి ఇష్టం దాంతో ఇక పట్నం సంసారం ఎందుకు అనే ఆయన వ్యవసాయం కూడా సొంతానికే చేస్తూ ఉండేవాడు నాలుగు రూపాయలు చేతిలో కనిపించే కుటుంబంలో దేనికి ఏ లోటు లేని సంసారం ఇక శ్రీపతి భార్య లక్ష్మి గురించి చెప్పాలంటే భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు ఆయన ఎక్కడుంటే అక్కడే స్వర్గం అనుకుంటుంది ఆ మహా ఇల్లాలు ఆవిడకి పాడి చేయటం అంటే మహా సరదా దాంతో ఆ మహాభా మహాతల్లి మహానుభావురాలు ఏమంటా ఆవిడ చేత్తో వచ్చి రాగానే మామగారి చేత రెండు దూడపిల్లల్ని అందులోనూ ఆవు దూడపిల్లల్ని రెండు గేదెల్లో ఉన్న దూడపిల్లల్ని రెండు కొనిచ్చుకుంది ఆ మహానుభావురాలు చేతి మీదగా ఏమంటా కొనిచ్చుకుందో కానీ ఆ మంద సంవత్సరం సంవత్సరం అలా పెరుగుతూనే ఉంది ఆవిడ చేతి మీదగా మేకపిల్లల్ని పెంచడం గొర్రె పిల్లల్ని పెంచడం కోళ్ళని పెంచడం మహా సరదా దానికి తోడు చకచకా టైలరింగ్ చేసే శుద్ధి ఏదైనా మోడల్ చూస్తే ముగ్గులు వేయటం కుట్లు మొక్కలు పెంచడం కూరగాయలు పెంచడం లక్ష్మి చేతి మీదగా ఏది పట్టుకున్నా నిజంగా ఆ పేరులో ఉన్న హస్తవాస్యో ఆవిడ ముఖంలో ఉన్న కళ కానీ ఆ లక్ష్మీ కళ పుణ్యమా అంట అవి బంగారమే అయిపోయేవే ఇక దానికి తోడు అత్త మామల్ని శ్రీపతి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మేము ఎక్కడో దూరాబారాన్ని ఉంటున్నాము మాకెక్కడ వేళ్ళని తీసుకెళ్ళి ఉంచుకోవటం కుదురుతే మేముండేది సిటీలో ఉండే భవంతుల్లో అంటే మామగారు చుట్టతాగుతాడని అత్తగారు గొణుగుద్దని దానికి తోడు అత్తగారికి ఆస్తమా ఉంది కళ్ళెలు వస్తుందని ఇలా ఏదేదో మాట్లాడి కనీసం కూతుళ్ళు కోడళ్ళు చూడటానికి కూడా సంవత్సరానికి ఒకసారి రావటం కూడా అడుదే లక్ష్మి వాళ్ళని కన్నబిడ్డల్లాగా తన దగ్గరే ఉంచుకుంది పెళ్లిలో లక్ష్మికి అత్తగారు యాభై కాసులు బంగారం ఆవిడ కూతుళ్లతో మిగతా కోడళ్లతో సమానంగా పెట్టింది లక్ష్మి పుట్టింటి దగ్గర నుంచి ఎకరాల స్త్రీధనం ఒక యాభై కాసులు బంగారం తీసుకొని వచ్చింది ఆ తర్వాత ఇక లక్ష్మికి పెళ్ళైన తర్వాత ఒక ఐదు సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు ఒక్క మాట అత్తగారు మామగారు అన్నది లేదు భర్త పొరపాటును కూడా లక్ష్మిని నోరు తెరిచి తోలనాడి ఒక మాట అనేదే లేదు ఆయనకి భార్య అంటే పంచ ణాలు భార్య భర్తలు కలిసి ఉండటానికి పిల్లలే కారణాల కాదు కదా భార్యకి భర్త భర్తకి భార్యే తొలి బిడ్డలు అనుకునే వ్యక్తి ఈలోపు అత్తగారు మామగారికి వయో మీద పట్టడం దానికి తోడు కాస్త అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉండటంతో మంచాన పడి ఆవిడతో కుడి చేయి అనే తేడా లేకుండా అన్ని ఎత్తిపోయించుకొని మరి చెరొక ఆరు నెలల పాటు మంచాల్లో ఉండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేశారు పోతూ పోతూ అత్తగారు తన ఒంటి మీద ఉన్న ఒక ఇరవై కాసులు బంగారం లక్ష్మి అంతా సేవ చేసినందుకు పెడితే శ్రీపతి తండ్రి ఆయన పేరిట ఉన్న రెండెకరాల పొలం శ్రీపతికే రాసేశాడు ఇక ఎటు పెట్టింది మీకే కాబట్టి మాకు సంబంధం లేదని మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్నా దాన్ని ఆశించి తల్లిదండ్రుల్ని మేము ఉంచుకొని చూడలేదు లెమ్మనుమని వాళ్ళకి చాలా ఘనంగా అంత్యక్రియలు జరిపించి కాశీలో గయ్యలో వాళ్ళ ఆస్తికలు కల్పించి ఆ రోజుల్లోనే పంచదానాలు ఇప్పించి వాళ్ళకి అన్ని రకాల మాసికాల దగ్గర నుంచి ఆప్తికాల వరకు జరిపించుకొచ్చాడు ఆయన పుణ్యగతులు వాళ్ళకి కలగాలని ఇక వాళ్ళని దర్జాగా పంపించాడు దినదవస కార్యక్రమాల ఖర్చుల దగ్గర నుంచి తగలబెట్టే ఖర్చుల దాకా అన్నీ ఆయన మీద వదిలేశారు అన్నదమ్ములక్క చెల్లెళ్ళు అర్ధ రూపాయి ఆయన అడిగింది కూడా లేదు ఇలా ఆయన తండ్రి గారి జ్ఞాపకార్థం ఆ పొలాన్ని లక్ష్మి అత్తగారి జ్ఞాపకార్థం ఆ బంగారాన్ని ఉంచేసారే తప్ప వాళ్ళేమీ అవి వేసుకొని కులికింది కూడా లేదు ఆ తర్వాత లక్ష్మి గర్భవతి అయిందే లక్ష్మికి వచ్చింది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ శిశువు ఆరోగ్యం అంతగా బాగాలేదు చాలా జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారు చెప్పటం వల్ల శ్రీపతి ఆయన పనిచేసే ఫ్యాక్టరీలో లీవ్ అప్లై చేసి మరీ దగ్గరే ఉండి లక్ష్మిని చూసుకున్నాడు ఐదవ నెల వచ్చేసరికి సీమంతం జరిపించి మేము తీసుకెళ్తామని అత్తారింటి వాళ్ళు వచ్చిన వద్దత్తయ్య నేను ఆ రోజే కట్న కానుకలు వద్దు అంటే రేపొద్దునైనా మగపిల్లలకి వాటాలు పెట్టేటప్పుడైనా మేము ఇవ్వాల్సిందే కదా మిగతా ఆడపిల్లలకు పెట్టి లక్ష్మికి పెట్టకపోతే ఎట్టా అది మా ముచ్చట కాదనొద్దని మీరు ఐదు ఎకరాల పొలం ఆ రోజు యాభై కాసులు బంగారం పెట్టారు నా భార్యకి నేను పురుళ్ళు పోసుకోలేన మీ ఇంటికి పంపించి మీ మీద భారంగా ఉంచటం ఏంటి సీమంతమనే ముచ్చట జరిపించారు కదా లేండి నేను చూసుకుంటానులే అన్న తర్వాత అల్లుడు మంచితనానికి చేతులెత్తి దండం పెట్టం తప్ప ఏం చేస్తారు వాళ్ళు ఇక రెండు రెండుసార్లు వచ్చి బిడ్డను చూసుకొని వెళ్ళేవాళ్ళు పది నెలలు నిండిన తర్వాత లక్ష్మికి నొప్పులు వచ్చినాయి ఇక ఆగ మేఘాల మీద కారు మాట్లాడుకొని ఆయన పట్నంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు పాప పుట్టింది ఎంత ముద్దుగా ఉందో పిల్ల చూడటానికి బంగారు బొమ్మలా ఉంది అంకిత అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత మగపిల్ల పుడతాడేమో అనుకున్నారు అయితే మళ్ళీ లక్ష్మికి వెంటనే గర్భం రాలా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత మూడేళ్ల గర్భవతి అయింది లక్ష్మి గర్భవతి అయిన తర్వాత మళ్ళీ పది నెలలు అంటే అటు ఇటుగా పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి నాలుగేళ్లు తేడా వచ్చింది రెండో కాన్పులో మళ్ళీ కూతురే పుట్టింది శోభిత అని పెట్టుకున్నారు పేరు ఇక చాలే మనమని ఆపరేషన్ చేయించేసుకుంది లక్ష్మి అయితే ఆ చేసిన డాక్టరు ఎలా చేసిందో లేదా మనకు పుట్టాలనుకున్న వాళ్ళని ఎవరాపగలరు అన్నట్టు ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయిపోయి లక్ష్మి మళ్ళీ గర్భవతి అయిందే అయితే పోన్లేమ్మా ఈసారి మగ పిల్లాడు పుడతాడేమో ఉంచుకోరాదు అబార్షన్ ఎందుకు లేవే అని ఇక పుట్టింటి వాళ్ళు అనేసరికి ఒకవైపున దానికి తోడు అబార్షన్ ప్రెగ్నెన్సీలు కాదు అవివే దాంతో లేటుగా రావటం కాన్పులు రెండో దావిడ కాస్త వీక్గా ఉండటం వల్ల అబౌట్ వద్దని డాక్టర్ చెప్పడం వల్ల కనుక తప్పల మూడో కానుపులో కూడా నిండా పది నెలలు మోసి కూతుర్నే కంది లలిత ఆ తర్వాత ఇక శ్రీపతి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నాడు కర్మానికి ఆయన ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయ్యే ఇక నాలుగో కానుపులో కూడా లక్ష్మికి కూతురే పుట్టుకొచ్చింది వందిత ఇక అంకిత శోభిత లలిత వందిత నలుగురు ఆడపిల్లలే ఈసారి ఏదైతే అదైందని చెప్పి ఇద్దరు ఆపరేషన్లు జాయిన్ చేసుకున్నారు పిల్లలు వద్దు అని దాంతో ఊళ్ళో వాళ్ళందరూ అక్కడక్కడే జరుగుతాయి అంటారు వింతలు ఆ వింతలు మీ ఇంట్లోనే పుట్టారంటే వద్దంటారా ఏంటి బంగారు బొమ్మల్లా ఉన్నారు పిల్లలు అనేవాళ్ళు నిజంగానే చాలా బాగుంటారు అమ్మాయిలో లక్ష్మి బాగుంటుంది శ్రీపతి బాగుంటాడు దాంతో పిల్లలు చక్కగా ముద్దుగా అందంగా ఉంటారు ఆ పక్కనే ఉన్న టౌన్కి పిల్లల్ని కాన్వెంట్ పంపించుకుంటూ ఇక ఇక్కడే కాలక్షేపం చేయొచ్చులే అని అనుకుంటూ ఉండగానే పెద్దమ్మాయికి పది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పెద్ద బ్లడ్ వామిటింగ్ అయి ముందు బ్లడ్ వచ్చి అమ్మాని పెద్దగా అరిచి చెల్లెలతో ఆడుకుంటూ ఉండగా కుప్పకూలిపోయింది పెద్ద పిల్ల దాంతో కాళ్ళు చేతులు ఆడలేదు వీళ్ళకి అయితే పట్నంలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు పాప కడుపులో ఉండగానే పాపకి ఒక డిజార్డర్ లాంటిది వచ్చింది అది నర్వ్ సిస్టమ్కి వచ్చింది పాపకి ఆపరేషన్ చేయాలి దాదాపు కోటి రూపాయల పైనే ఖర్చు అవుతాయి నరాలకి చేయాల్సిన ఆపరేషన్ అది సంబంధించిందే అని చెప్పి పంపించారు దాంతో ఇప్పుడు దానికి తోడు మందులకి కూడా బాగా డబ్బులు అవుతాయి పిల్లకి పదిహేనేళ్ళు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఖరీదైన మందులు నెలకి దాదాపు ఎలా లేదన్నా కూడా లక్ష రూపాయల వరకు మందులు ఖర్చు అవుతే మీరు వాడాల్సి ఉంటుంది అని చెప్తే మొత్తం లెక్కేసుకుంటే రెండు కోట్ల రూపాయల దాకా లెక్క తేలింది దాంతో ఇంటికొచ్చి కూర్చుండిపోయాడు ఆయన కూర్చుండిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఒక బిడ్డ పోతే మళ్ళీ ముగ్గురు బిడ్డలు ఉంటారు కదా ఉన్నాయి మొత్తం అమ్మి ఇప్పుడు పిల్లకి నయం చేయించేలాంటివేమీ పెట్టుకోకండి ఇప్పుడు సరే అదే బతకని బిడ్డ భార్యడు అంటారు అలాగే పుట్టేసిందో ఏం పాడు దాని ఆయుష్ ఎంతవరకు ఏమోనే ఉన్ననాళ్ళు దాన్ని సంతోషంగా చూసి పంపించేయండి చాలే అంటే మేము తల్లిదండ్రులం అలా ఎలా కసాయి వాళ్ళలా మా కళ్ళ ముందు మా బిడ్డ నరకం అనుభవిస్తుంటే చూస్తూ ఉండగలం పిల్లకి పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్స్ అయిపోతుంటే తల్లిదండ్రులుగా మా పేగులు తెగిపోవా అని ఏదైతే అది అనుకున్నా శ్రీపతి ఇక పొలం బేరం పెట్టేసి ముందు పిల్లకి ఆపరేషన్లు చేయించేశాడు ఆ తర్వాత మిగతా ఆస్తిపాస్తులు ఉన్న ఆ ఇల్లు రెండు స్థలాలు లక్ష్మి స్త్రీలను మొత్తం అమ్మేసుకొని పిల్ల మందులకు ఉపయోగపడతాయి కదా అని ఒక అకౌంట్లో పడేసి ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు పూలమ్మిన చోట కట్టెలమ్మలేం కదా ఎటు ఆయన ఉద్యోగం కూడా సిటీలోనే కాబట్టి ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది ఆయనకి దాంతో దూరంగా సిటీకి వెళ్ళిపోయారు ఒక ఇల్లు అద్దెకి తీసుకు తీసుకున్నారు ఆ అద్దెంట్లోనే ఇక ఇల్లు గల వాళ్ళు చాలా మంచివాళ్ళు శ్రీపతి వాళ్ళకి దూర బంధువులు కూడా అవుతారు ఆయన పిల్లల దగ్గర అమెరికాలో ఉంటూ శ్రీపతి లక్ష్మి వాళ్ళైతే ఇల్లు కనిపెట్టుకొని ఉంటారని చెప్పి ఆయన ఉన్న ఆ కాస్త త్రీ బిహెచ్కే ఇల్లు వేళకే ఇచ్చేసి ఇండివిజువల్ హౌస్ ఆ ఇంటి ఓనర్ వెళ్ళిపోయాడు ఈ నెల డబ్బులు ఆ నెల అకౌంట్లో వేస్తాను బాబాయ్ అంటే నువ్వు నా చెప్పాలా ఏంట్రా పిచ్చోడా అనేసి వెళ్ళిపోయాడు ఆయన ఆ తర్వాత ఇక కుటుంబ భారం మొత్తం శ్రీపతి జీతం మీదే పడిపోయిందే అనకూడదులే కానీ ఒక మనిషి ఎంత బరువు మొయ్యగలడో అంతే మొయ్యాలేమో కానీ ఆయన మాత్రం బిడ్డల కోసమనే నలుగురు మన బిడ్డలే కదా ఏ కన్ను నీ కావాలి ఏ కన్ను వద్దంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్తారో దాంతో ఆయన నలుగురు పిల్లల్ని చదివించుకోవాలి ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి రేపొద్దున వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి అనే దాంతో ఉన్నంతలోనే వాళ్ళని అక్షరం ముక్క చెప్పించాలని ఏ గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మంచిగా ఉండే కాన్వెంట్లోనే వేశాడో ఇక లక్ష్మి ఖర్చులు తగ్గించుకోవాలి అనే దాంతో ఏ పండుగ వచ్చినా ఏ పుట్టినరోజులు వచ్చినా మిగతా పిల్లలకు కొనకుండా పెద్ద కూ ఒక్కదానికి మాత్రం క్లాత్ తీసుకొని డ్రెస్సు కుట్టేది అదేంటమ్మా చెల్లెళ్ళకు కుట్టకుండా నాకు అంటే పర్వాలేదులేమ్మా అనేది మిగతా పిల్లలకి ఏ తోటకూరో ఏ పప్పు వండి పెడితే పెద్ద పిల్లకి నర్వ్స్ బలంగా ఉండాలని డైలీ నాన్ వెజ్ వండి పెట్టేది మిగతా వాళ్ళు మధ్య పోసుకుంటే పెద్ద పిల్లకి పెరిగేసి పెట్టేదే పరిస్థితులు అతలాకుతలం అయిపోయిన తర్వాత గుట్టుగా సంసారం నెట్టుకు రావటం తప్ప వీధిని పడితే అయిపోతాయి ఆ పనులు అంత దాంట్లో కూడా ఆవిడ ఖాళీగా ఉండకూడదనే రోజు ఒకటో రెండో జాకెట్లు కుడితే కనీసం కూరగాయలు ఉప్పు పప్పు కన్నా సాయపడితే పెద్ద పిల్ల కాస్త బలం పెట్టవచ్చని రోజు రెండు మూడు జాకెట్లు కొట్టాం నాలుగైదు చీరలకు ఫాల్స్ అయ్యటం అలా చేస్తూ ఉండేది ఖాళీగా ఉండకుండా ఇక పెద్ద పిల్ల ఇంట్లో పని మనుషులతో చేయించుకున్న మనిషి లక్ష్మి అలాంటిదే ఎక్కడ దాకా వచ్చేసరికి పని మనుషులను పెట్టుకునే స్థోమత లేదు ఆవిడే పనంతా చేసుకుంటుందని పెద్ద పిల్ల నేను అందుకుంటానంటే వద్దక్క అని మిగతా పిల్లలు ఉద్దమ్మ అని లక్ష్మి వాళ్ళు కాదు దానికి తోడు ఇంట్లో సొంత పాడే తాగినన్ని పాలు వేసుకున్నంత నెయ్యి ఇక తిన్నంత పెరుగు ఇక్కడికి వచ్చేపాటికి కట్టిబెట్టి సంసారాలు రెండు పాలు ప్యాకెట్లు తెచ్చుకుంటే ఒక పాలు ప్యాకెట్లోనే ఇక దాన్ని తోడు పెట్టుకొని మిగతా పిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా ఒక పాల ప్యాకెట్లో పెద్ద పిల్లకి రెండు పూట్ల పాలు కాచి ఇచ్చి ఇక మిగతా పాలు ప్యాకెట్లో కాస్త పెరుగు పెద్ద పిల్లకేసి మిగతా ఇంట్లో వాళ్ళంతా మజ్జిగ చేసుకొని తాగేవాళ్ళు రెండు పూట్ల వాళ్ళు పచ్చడి ముద్దలు తిన్న పెద్ద బిడ్డని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ పిల్లల నలుగురు చాలా ఐకమత్యంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు చూసేవాళ్ళంతా శ్రీపతిలే పెంచాలేమో పిల్లల్ని అనుకుంటే అసలు ఇలాంటి అమ్మానాన్నలు ఎవరికైనా ఉంటారా పిల్లల మీద అంత డబ్బు ఖర్చు పెడతారా అని మిగతా వాళ్ళంతా అనుకునేవాళ్ళు రేపొద్దున మా పరిస్థితి ఏంటనేది ఆలోచించకుండా అమ్మా నాన్న అక్క కోసం ఖర్చు పెట్టారనే పిల్లలు కాదు మిగతా ముగ్గురు అంకితే బాధపడేదే ఉన్నాయి మొత్తం ఊడ్చి తనకి పెట్టేశారు రేపొద్దున తన చెల్లెళ్ళ సంగతి ఏంటా అని దిగులు పడుతూ ఉండేది ఈలోపు అంకిత కన్నా పెద్దది కాబట్టి రెండో అమ్మాయికి అంకితకి నాలుగేళ్ళు వయసు తేడా ఉంది ఇక ఆఖరమ్మాయి వంద్యతకి అంకితకి అయితే ఆరేళ్ళు వయసు తేడా లలితకి అంకితకి ఐదేళ్ళు వయసు తేడా దాంతో అంకితది ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంజనీరింగ్ చదివించే స్తోమత ఆయనకి ఒక బిడ్డనే చదివించగలడు ఆయన మరి నన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మిగతా చెల్లెళ్ళని ఏం చేస్తాడు నాన్న అనే దాంతో వద్దులే నాన్న డిగ్రీలో చేరతాను అని కాస్త మంచి కాలేజీలోనే పిల్లకొచ్చిన ఇంటర్ మార్కులను బట్టి డిగ్రీలో పిల్లకి సీట్ వచ్చింది అయితే డిగ్రీ కాలేజీలో జాయిన్ చేశాడు ఆయన ఆ డిగ్రీ కాలేజీ హాఫ్ డే కాలేజే పెళ్ళెక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు పెళ్ళెక్కు స్ట్రెస్ అవ్వకూడదు పిల్ల మీద ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు ఎల్లిహెచ్ఓడీలతో లెక్చరర్లతో ప్రిన్సిపల్తో అందరితో మాట్లాడుకొని వస్తే అంకిత ఒక రోజున కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం వస్తూ వస్తూ ఆ పక్కనే కిండర్ గార్డెన్ స్కూల్ ఒకటి పెట్టారు పెడితే అక్కడ పిల్లల్ని ఆడించటానికి దానికి తోడు పిల్లలకి చిన్ని చిన్ని రైమ్స్ అవి నేర్పటానికి వయసులో ఉన్న మాంచి యంగ్ పిల్లలు కావాలి అని చెప్పి వాళ్ళు యాడ్ అక్కడ పెట్టారు పెట్టారో పెట్టేసరికి అది చూసిన అంకిత లోపలికి వెళ్తే అంకిత రూపురేఖలు పిల్ల చూడడానికి చాలా అట్రాక్టివ్గా బాగుండి పిల్లలందరూ అంకితను చూసే అంకిత నవ్వుతుంటే వాళ్ళు నవ్వటం చూసి ఆ ప్రిన్సిపల్ గారు నెలకు ఒక ఐదు వేలు ఇస్తానని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రామ్మ అని పార్ట్ టైం ఉద్యోగం ఇచ్చింది ఎందుకమ్మా నీకు ఆ పనులన్నీ నువ్వు స్ట్రైన్ అవ్వకూడదని మేము హాఫ్ డే కాలేజీలో వేస్తే ఇవేం పనులే అందలక్ష్మి నేను తీసుకొచ్చే జీతంతో ఏమైనా కోట్ల కట్టి పోయిన కొని బిల్డింగులు లేపుతామా ఏంటమ్మా ఏంటమ్మానకు చన్నీళ్ళు తోడని దానికి ఉంటాయిలే అని అంకిత రోజు మధ్యాహ్నం వరకు కాలేజీ మధ్యాహ్నం నుంచి ఇక అటు ప్లే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేది వీళ్ళ డిగ్రీ కాలేజీ గోడని ఆనుకుని చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది చాలా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ పిల్లలు చదివే ఇంజనీరింగ్ కాలేజ్ అది అయితే ఒకరోజు అంకిత సాయంకాలం ప్లే స్కూల్ అయిపోయిన తర్వాత అలా తను బస్సులో ఇంటికి రావడం కోసమని బస్ ఎక్కడానికి లేదా సర్వీస్ ఆటో ఎక్కడానికని బస్ స్టాప్ దగ్గరికి వస్తూ ఉండగా వర్షం చినుకులు మొదలయ్యాయి దాంతో గబగబా అడుగులు వేస్తూ ముందుకు వస్తూ ఉండేసరికి బైక్ మీద ఒక అబ్బాయి చూసుకోకుండా వచ్చి అంకితకి డ్యాష్ ఇవ్వబోయాడు డాష్ ఇవ్వబోయే బైక్ స్కిడ్ అయ్యి బైక్ని వదిలేసి అలా పడిపోయాడు అంకిత వెంటనే చెయ్యచ్చి చూసుకోవాలి కదా చూసుకోకుండా అలా ఎలా వచ్చావు హడావిడిగా అని చెయ్యిచ్చింది ఆ వర్షంలో అంకితను చూసిన అతను తన తానే మైమరిచిపోయాడు లవెట్ ఫస్ట్ సైట్ అనాలా లేదా చూసిన తొలిచూపులోనే వలపనాలా అంకిత చాలా చాలా నచ్చేసింది అతనికి దాంతో అంకితని చూడగానే అంకితని ఇక అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు ఆ రోజు నుంచి ఆ తర్వాత అంకిత పక్క కాలేజీలోకి వెళ్ళడం ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ప్లే స్కూల్కి వెళ్ళడం సాయంత్రం సర్వీస్ ఆటో కానీ బస్సు కానీ ఎక్కి తన్ని ఫాలో అవుతూ వెళ్ళేవాడు ఇక ఒక చోట బస్ దిగటం అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదంతా గమనించాడు తర్వాత ఒక రోజు కావాలని అంకితకి డ్యాష్ ఇచ్చాడు డ్యాష్ ఇస్తే కళ్ళు కనిపించట్లేదా అనే అనేసరికి హాయ్ నేనండి ఎవరనుకున్నారు అనేసరికి నేనా ఎవరు నువ్వు అదే ఆ రోజు వర్షంలో బైకో ఓ హాయ్ అంద అంకిత ఐ లవ్ యు అన్నాడు వాట్ హాయ్ అంటే హాయ్ అంటారు ఐ లవ్ యూ కాదు పిచ్చి పట్టిందా నీకు అంటే నిజంగానే నిన్ను చూసిన ఫస్ట్ క్షణమే నువ్వు నాకు చాలా చాలా నచ్చావు ఐ లవ్ యూ అంకిత అంటే నా పేరు కూడా తెలుసుకున్నావా అన్న తర్వాత యా ఆ భరద్వాజ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అని చెప్పాడు సో వాట్ అయితే ఏం చేయను దీన్ని ప్రేమ అండ్ ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్ అంటారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కే ఏం చేద్దామని లవ్ చేసి పెళ్లి చేసుకుందామని అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఏజ్ ట్వంటీ వన్ ఇప్పుడు నా ఏజ్ దానికి ఎలిజిబుల్ సో హ్యాపీగా ప్రేమించేసుకొని పెళ్లి చేసుకుందామా చెంప పగులుద్దు కొట్టానంటే అని అంకిత అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ప్రతిరోజు భరద్వాజు అంకితమైన కాలే వెళ్ళటం అంకితనే ఆ తర్వాత ఫాలో అవటం ప్లీజ్ అంకిత నన్ను అంకిత అని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా సరదాగా గొడవలాడుకుంటూనే కాలచక్ర ప్రవాహంలో రోజులు నెలలు గడిచిపోయి అంకితది డిగ్రీ అయిపోయింది భరద్వాజ్ ది ఇంజనీరింగ్ అయిపోయింది ఇద్దరిది ఫైనల్ ఎగ్జామ్ ఒకటే రోజు రాసి బయటకు వచ్చిన తర్వాత భరద్వాజ్ అంకితనే ఐ లవ్ యూ అని చెప్పి నేను మూడు సంవత్సరాలైందే నువ్వు నన్ను ఇంత నెగ్లెక్ట్ చేయటం న్యాయం కాదు అంటే అది ప్రేమ కాదని చెప్పాను నీకో విషయం చెప్పనా ఇప్పుడు నచ్చే నేను రేపు నీకు థర్టీ ఇయర్స్ వచ్చాక నచ్చను రా పిచ్చోడా అయినా రేంజ్ వేరు మా రేంజ్ వేరు అసలు నేను నీకు ఎలా కరెక్ట్ అనుకో నువ్వు నన్ను లవ్ చేసావు ఏది ఫేస్ చూసా ఈ బాడీ చూసా నీ మనసు చూసి కూడా ఏం తెలిసిందో నా మనసు గురించి నీకో అంటే తెలుసుకుంటే తెలుస్తుందే నువ్వు చాలా కైండ్ హార్ట్ అని తెలుసు చాలా మంచిదానివని తెలుసు చాలా పొలైట్గా మాట్లాడతావని తెలుసు ఏమో నేను అలా కాదేమో నేను భద్రకాళినేమో నేను పోట్లాడేస్తానేమో కొడతానేమో తిడతానేమో ఎవరికి తెలుసు అంటే పిచ్చి మాటలు మాట్లాడుకో అన్న తర్వాత ఇలాంటివే వద్దు ప్లీజ్ ఫ్రెండ్లీగా ఉందాగా అంటే ఒప్పుకుంటావా ఒప్పుకోవా అన్నాడు లేదని చెప్తున్నానా విను వెళ్ళి నువ్వు ముందు ఇక్కడి నుంచి రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి నీకే ఎవరెవరో ఫ్రెండ్స్ అయితే నేను గుర్తు కూడా ఉండను ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అంటే టైం పాస్ చేయటానికి ఫిజికల్ నీడ్స్ కోసం నేనేదో నిన్ను ఆట పట్టించడానికి లవ్ చేసి ఆ తర్వాత బాయ్ బాయ్ చెప్పేసి వేరే ఎవరో ఒకళ్ళని తగులుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే వేస్ట్ ఫెలోస్లో ఒకళ్లా కనపడుతున్నానా ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంటే సారీ అనే అంకిత ముందుకొస్తూ ఉండగా భరద్వాజ్ చేయి కట్ చేసేసుకున్నాడు దాంతో అంకిత పిచ్చా నీకు అని పరిగెత్తుకుంటూ వెళ్తే భరద్వాజ్ ఫ్రెండ్స్ వాడు మంచోడు అంకిత నేను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నాడు మా క్లాసులో నుంచి మీ కాలేజీలోకి ఇక కిటికీలో నుంచి వాడెప్పుడు నిన్ను చూస్తూనే గడిపేశాడు ఈ మూడేళ్ళు అంటారు దీన్ని పైచం అంటారు దీన్ని కాదు ప్రేమంటారు దీన్నే నీకు తెలియవులే ఎలాంటి మూర్ఖురాలా అన్నాడు నేను కాదురా నువ్వే మూర్ఖుడువని ఇక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం పనులు బాబు ఇవే ప్రేమిస్తున్నాను అంటే ఒప్పుకోవట్లేదు డాక్టర్ గారు పెళ్లి చేసుకుంటాను అంటే నో అంటుంది తెలుసా మీకు అంటే ఏంటమ్మా ఇదే చాలే ఊడుకోండి డాక్టర్ గారు మీరు కూడా పాడేదో చెప్తే అవన్నీ విని ముందు కట్టుకట్టండి అని కట్టించింది ఆ తర్వాత భరద్వాజ అంకేతకు ఫోన్లు చేయటం మెసేజ్ పెట్టాం ఎందుకు ఇవన్నీ అంటే పిచ్చి మాటలు నన్ను కాదు నువ్వు మాట్లాడక ముందు అయినా పెళ్లి చేసుకుందామంటే ఏంటి రా నువ్వు సరే నేను వస్తున్నానుండు అని గుళ్ళో కలుద్దామని చెప్పి గుడి దగ్గరికి వచ్చింది నా గురించి నీకు చాలా తెలుసు నిజానికి నా గురించి నీకేం తెలియదు ఇప్పుడు చెప్పాలి నేను నీకు నా నా గురించి చెప్పు వింటాను అన్న తర్వాత నేను ఇంకొక ఎనిమిది సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోలేను అదేంటే అష్టదిగ్బంధనం లాగా ఎనిమిది అన్నాడు అంటే అంతే నా రెస్పాన్సిబిలిటీస్ అలాంటివే ఏంటా రెస్పాన్సిబిలిటీస్ అన్నాడు భరద్వాజ ఇప్పుడు నాకు డిగ్రీ అయిపోయింది నా శాలరీ మా ఇంట్లోకి ఇవ్వాలి అదే మా ఇంట్లో వాళ్ళు అడగరు నేను ఇవ్వాలని అనుకోరు నా దాని మీద వాళ్ళు డిపెండ్ అయ్యలేరు కానీ నేను వాళ్ళు నా గురించి ఆలోచించి దానికి నా గురించి చేసిన దానికి నేను రుణం తీర్చుకోలేకపోతే నేను మనిషిని అవ్వను పశువునవుతాను అంటే అసలు ఏం జరిగిందే అన్నాడు భరద్వాజ్ మాది కలిగిన కుటుంబం ఇలా మా నాన్నగారు నా కోసమని ఇల్లు వాకిళ్ళు పొలాలు మొత్తం అమ్మి ఇలా ట్రీట్మెంట్ చేయించారు చెల్లెళ్ళు ఇప్పుడే చదువులకు వస్తున్నారు వాళ్ళని నేనేటూ డిగ్రీతో ఆపేశాను వాళ్ళని ఇంజనీరింగ్ చేయించాలి నేను డిస్టెన్స్లో పీజీ చేయాలి ఇప్పుడు నాకు ముప్పై వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది ఆ డబ్బులు మా ఇంట్లోకి చాలా అవసరం అలాగనుకుంటే నన్ను రమ్మంటే నేను వచ్చి అసలు మీ ఇంట్లోనే ఉంటాను నా జీతం కూడా మీ ఇంట్లోకే ఇచ్చేద్దాం నీ జీతం ఇవ్వద్దని నేను ఎప్పుడు అన్నాను నేను కూడా మీ అమ్మా నాన్నలకి కొడుకులాగే ఉంటాను దాంతో ఉంది ముగ్గుడు మరదళ్ళని నేను నువ్వెలా చూసుకుంటున్నావో అలానే వాళ్ళకు కొడుకులా చూసుకుంటాను అన్నాడు భరద్వాజ్ పిచ్చి మాటలు మాట్లాడుకో ఇవన్నీ అన్ని మాటల్లో మాట్లాడుకోవటానికి బాగుంటాయి మీ అమ్మా నాన్నకి తెలిస్తే నిన్ను ఊరుకుంటారా మీ అమ్మా నాన్నకి అసలు నువ్వు ఇలా లవ్ చేస్తున్నావంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావా నా జీతం డెబ్భై వేలే నేను నిన్ను బ్రతికించుకోలేనా నేను ఎవరేమి చెప్పినా కూడా వినను తెలిసిందా ఎవరి ద్వారానో కోట్లు వస్తాయో ఆస్తులు వస్తాయో అని నేను ఆలోచించి నిన్ను ప్రేమించలేదు అంకిత క్యాలిక్యులేషన్స్తో పుట్టేది కాదేమో కదా ప్రేమ మా చెల్లెలు శర్వాణి ఉంది చాలా మంచి మా చెల్లెలు నేనంటే దానికి పంచ ప్రాణాలు అన్నాడు భరద్వాజ మరి మీ అమ్మ నాన్నగారు మా అమ్మ పేరు మంగ మా నాన్న పేరు వెంకట్రావు మా డాడీ బిజినెస్లో ఉన్నాడు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు మా మమ్మీ హౌస్ వైఫ్ మాకు స్థిరచరాస్తులకి లోటు ఏమీ లేదు అలాగనే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలన్న రూలేమీ లేదు అలాగనే అపార్థం చేసుకుంటారని కూడా చెప్పను అవునా అయితే మీ అమ్మ నాన్నలతో మాట్లాడి పెళ్ళి పెళ్ళి అంటున్నావు కదా తీసుకొచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడొచ్చు అంతే కదా దీనికోసమా నువ్వు ఇంత చేసిందే అంటే ముందు కానీ నేను చెప్పింది ఎలా వర్కౌట్ అవుద్దో నీకే తెలుస్తుందిలే అనేసింది అన్న తర్వాత భరద్వాజ రోజు వెళ్ళినట్టే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చి కూర్చుంటే చెల్లెలు అమ్మ కూడా అక్కడే ఉన్నారు ఉంటే మీ ముగ్గురితో నేను విషయం చెప్పాలి అని కూర్చున్నాడు ఏమిటి అన్నారు అమ్మా నాన్నలో అంటే నేను ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను ఏముంది వాళ్ళకి అన్నాడు వెంకట్రావు ఒకప్పుడు చాలా బాగా బ్రతికిన ఫ్యామిలీ డాడీ తనకి హెల్త్ ఇష్యూ వచ్చిందని ఇలా ఎకరాల పొలం టూ ల్యాండ్స్ వన్ హౌస్ ఇవన్నీ కూడా వాళ్ళ మమ్మీది ఒక ఫైవ్ ఎకరా కర్సు ఫామ్ ఇక గోల్డ్ అది కూడా అంతా అమ్మేసి అంకిత కోసమని స్పెండ్ చేశారంట వాళ్ళ డాడీ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు చాలా మంచివారు ఆయన కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే నువ్వైనా లంచాల మీద లంచాలు నొక్కుతావు కానీ ఆయనది లంచాలు పిక్కి నొక్కే ఉద్యోగమే అయినప్పటికీ ఆయన లంచాలు కూడా తీసుకొని మంచి వ్యక్తి తెలుసుకున్నాను అంటే ఒక విషయం చెప్పమంటావురా నువ్వు ఒకటి చెప్పు వంద చెప్పు లక్ష చెప్పు నీకు అర్థమయ్యేలా మేము ఒకటి చెప్తాం మేము క్యాలిక్యులేటెడ్ పర్సన్సే మా వరకు మాకొచ్చేపాటికే నిన్ను మేము లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చేయించాం కాబట్టే ముప్పై వేలు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా రాని ఉద్యోగాలు అందరూ ఇక అడుక్కొని మరీ చేసుకుంటున్నారు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు నీకు స్టార్టింగే డెబ్బై వేల రూపాయలు వచ్చింది ఇష్టమైతే నువ్వు నోరు మూసుకొని మేము ఒక అమ్మాయిని చూసాం వాళ్ళు కట్న కానుకలు దిట్టంగా ఇస్తామని చెప్పారు ఆ అమ్మాయిని చేసుకో లేదు కాదు కూడదంటే మూసుకొని ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేసుకొని అక్కడే జాబ్ చూసుకో వెద వేషాలు వేయకు మన స్థాయి మన హోదా మన క్యాస్ట్ కాని అమ్మాయిని ఇంటి కోడలుగా నువ్వు తీసుకొస్తే మేము చూస్తూ ఊరుకోము ఈ పెళ్లికి మేము ఒప్పుకోము నీ ప్రేమని మేము యాక్సెప్ట్ చేయము నేను సస్తాను సచ్చిపో దానిలో ఏముందే పోతే మేమిద్దరిని కన్నాం ఒకళ్ళు పోతే ఒకళ్ళు ఉంటారు ఇద్దరు పోతే పోయారనుకో ఈ వయసులో మీ అమ్మకు నేను ఆపరేషన్ రీఓపెన్ చేయించి కంట లేదంటే ఇంకో దాన్ని ఉంచుకొనైనా కంట సరేనా అన్న తర్వాత నువ్వేం మాట్లాడవేంటమ్మా మీ నాన్న చెప్పిందే కరెక్టే కదరా మరి అడుక్కు తినేదాన్ని కోడలుగా చేసుకుని ఏం చేద్దాం అనే పాటికే అమ్మ నువ్వు మాట్లాడే దానికి ఇంకిత జ్ఞానం ఉందా మనకి ఏం లేదని సస్తన్నావు నువ్వు అంది శరవాణి నోరు మూస్తావా రేపు నిన్నెవడైనా ఫ్రీగా చేసుకొని పోతాడా ఏంటే అంటే ఇప్పుడు మీకుంది మీరు ఇస్తున్నారు వాళ్ళకి లేదు అంటే డబ్బులు లేకపోయినా సరే ప్రేమను చంపేసుకోవాలంటారన్నమాట తను మంచిదన అన్నయ్య చెప్తున్నాడుగా మంచితనాలు ఎవరికి కావాలమ్మా మనీయే కావాలి వాళ్ళ రేపు అన్న తర్వాత ఇక సరే అలాగైతే అనేశాడు భరద్వాజ్ అన్న తర్వాత నాకు ఆఫీస్ ట్రిప్ ఉంది అని బ్యాగ్లో మొత్తం తన బట్టలు తన యాక్సరీస్ అన్నీ ఒక పెద్ద బ్యాగ్ ప్యాక్కి చెల్లెలు సాయం చేస్తే సర్దేసుకున్నాడు సరిదేసుకున్న తర్వాత వెళ్ళి గుడి దగ్గర కూర్చున్నాడు అంకితకు ఫోన్ చేసి నువ్వు వెంటనే గుడి దగ్గరికి రా అన్నాడు అంకిత వచ్చేలోపు పూజారి గారితో మాట్లాడి ముహూర్తం అది ఫిక్స్ చేసుకుని దండలు అవి రెడీగా పెట్టుకొని వెళ్ళి బంగారు మంగళసూత్రాలు కొన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేశాడు ఆ తర్వాత ఏంటి ఇంత హడావిడిగా రమ్మన్నావు అంది అంకిత మనకి గుడి బాగా కలిసి వచ్చిందని దేనికిరా అంది దేనికంటే అమ్మ నాతో మాట్లాడావా మాట్లాడాను ఇలా annaro చెప్పానా నేను ఇదిగో ఒక విషయం చెప్పమంటావా చాలామంది అబ్బాయిలు ముందు ప్రేమించేస్తున్నాం అంటారు వాళ్ళ వెనకమాల వాళ్ళ అమ్మలకు నచ్చరు నాన్నలకు నచ్చరు అక్కలకు నచ్చరు చెల్లెళ్ళకి నచ్చరు ఈ మధ్య రీసెంట్గా ఏంటో తెలుసా అన్నలకి వదినలకు కూడా నచ్చట్లేదమ్మా ఇంకా ట్రెండ్ ఏంటో తెలుసా మేనత్తలకి పిన్నులకి పెద్దమ్మలకి నచ్చట్లేదు అనే వెదవలు కూడా ఉన్నారు తర్వాత లైట్ తీసుకో భరద్వాజ్ నీకు నీ స్థాయికి తగిన అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది వాళ్ళు చెప్పిన మాటేను ఎందుకు వాళ్ళని కాదంటాం సరేలే నీ మాట నేను ఎప్పుడు కాదన్నానని తా టెంపుల్లోకి వెళ్ళి ఎప్పుడూ మనం దండం పెట్టుకుంటాంగా ఇవాళ చాలా మంచి రోజు అంట మరి ఫ్రెండ్స్గా ఉండిపోదామా అయితే ఓ నీ మాట నేనెప్పుడు కాదన్నా అని దారా అన్న తర్వాత ఏమే నేను నిన్ను వదిలేసాను అనుకో నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగానే ఉంటావా అంటే హ్యాపీగా ఎందుకుంటాను నీ మెమరీస్ ఉన్నాయిగా త్రీ ఇయర్స్గా నీతో మెమరీస్ చాలా ఉన్నాయిగా మరి వాటన్నిటినీ మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా వాటితో మీద చేయించుకొని హ్యాపీగానే కాపురం చేస్తావా పిచ్చివాకుడు వాక్కు ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు ఇక్కడ ఓహో అంటే నువ్వు మర్చిపోవు నువ్వు ఇంకోహిని ప్రేమించవు నువ్వు ఇంకోహిని పెళ్లి చేసుకో నేను క్యారెక్టర్లు వేసి చీప్గా అండి కాబట్టి నేనేంటంటే ఇంకో దాన్ని డబ్బు కోసమో లేకపోతే మా బాబు చెప్పాడనో పొరువనో ప్రతిష్టనో గోంగూరనో నేను మాత్రం బాగా డబ్బున దాన్ని చేసుకొని సుఖపడి హ్యాపీగా నేను ఒక ఇద్దరు పిల్లలని కానీ నీకు ఇన్స్టాలో నేను సెల్ఫీలు పంపిస్తే నువ్వు నాకు అక్కడ లైకులు పెడతావు అనమాట పిచ్చి మాటలు మాట్లాడుకో సర్లే కళ్ళు మూసుకొని దండం పెట్టుకో దేవుణ్ణి కూడా అంత కోపంగా కొరకురా చూడకూడదు అన్నాడు భరద్వాజ కళ్ళు మూసుకొని అంకిత దండం పెట్టుకుంటున్న టైంలో వెంటనే గారి దగ్గర తాళి తీసుకొని మూడు మూడు లేసేసి నొసట్లో పెట్టి నొదుట సింధూరం దిద్దేశాడు అంకిత కళ్ళు తెరిచేపాటికే మెళ్ళో మంగళసూత్రం చూసి కొట్టబోతే తప్ప మా మొగుడిని కొట్టకూడదు అని శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి అనే అని దీర్ఘ సుమంగళి భవ అనే ఇక ఇద్దరిని దీవించేస్తే ఏంటి పిచ్చి పను కొట్టేవాళ్ళు లేక నిన్ను నిన్ను నేనేలా వదిలేస్తాననుకున్నావు నీకు నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకటే చెప్పాను సత్యంత ప్రేమించాను అనే ప్రేమ అంటే నాకు సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేయటం చేత కాదే అందరూ ఏదో లైలా మోజనూల్లాగా పార్వతీ దేవదాసుల్లాగా చాలా సీరియస్గా ఎక్స్ప్లెయిన్లు చేస్తారు నాకు నటించటం చేత కాదు భారీ ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం చేత కాదు నేను ఇంతే ఉంటాను ఏం చేద్దాం మరి అనేసిన తర్వాత ఇప్పుడు మీ వాళ్ళు ఏమంటారో ఒప్పుకుంటే ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎటు మనం ఉండేదే హ్యాపీగా మీ ఇంట్లోనే ననుకో మా ఇంట్లో ఉంటావా మరి వేరు కాపురం ఉంటావా అది కాదు అంటే ఏ మీ నాన్నకి మీ అమ్మకు కొడుకుంటే ఇంట్లో ఉంచుకోరా కానీ నువ్వు అల్లుండంటావా అయితే సరే పదా ముందు మీ ఇంటికే వెళ్దాం అని అంకితకి మెళ్ళో దండేసి దండేవే మెళ్ళో అని నవ్వు ఫోటోగ్రాఫర్ చూస్తుంటే అని ఫోటోలు తీయించిన తర్వాత అక్కడి నుంచి అంకిత వాళ్ళ ఇంటికి తీసుకొస్తే లక్ష్మీ శ్రీపతి కూర్చుండిపోయారు శోభిత లలిత వందిత కిలకిలా నవ్వుతూ పక్కకు నుంచుంటే పళ్ళు పీకుతా నోరు ముయ్యండే అంది లక్ష్మి అనేసరికి ఏంటి బాబు ఇదంతా అంటే నేను ఇలా ప్రేమించాను మా ఇంట్లో వాళ్ళకి ఇలా కాదన్నారు నేను తను వదులుకోవాలనుకోవట్లేదు కానీ మీ వాళ్ళకి ఇష్టం లేకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది సుఖంగా సంతోషంగా ఉంటుందా బాబు మా ప్రాణాలు మా పిల్లలే వాళ్ళల్లో ఎవరికి ఏమైనా తట్టుకోలేమయ్యా తల్లిదండ్రులుగా మేము అంటే ఈలోపు భరద్వాజ్ అంకితను పెళ్లి చేసుకున్నాడని శర్వాణిని తీసుకొని మంగా వెంకట్రావు అక్కడికి వచ్చే మన బంగారం మంచిదైతే ఒకళ్ళు అనాల్సిన పనే ఉందని అంకితను వదిలేసి భరద్వాజ్ జని లాగి దౌడబెట్టి కొట్టి అమ్మా నాన్నల్ని సోకపెట్టి చేసుకున్న పెళ్లి ఏం బాగుపడతావురా నువ్వు దరిద్రపు వెధవ ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటే ఇవి దేవతల రోజులు కాదు ఒక దెబ్బ కొడితే ఊరుకున్నాను రెండో దెబ్బ కొడితే తిప్పి కొడతాను ఇంకో విషయం చెప్పన మీరు పెట్టే శాపాలు ఫలించడానికి నేను మహా పాపాలు ఏమీ చేయలేదు మరొక విషయం చెప్పన నేను ఉద్యోగం చేసుకొని నా జీతంతో నా భార్యని నేను బ్రతికించుకోగలను మీరిచ్చే చిల్లుల కోసం గవ్వల కోసం నేనేమి తన పెళ్లి చేసుకోలేదు నేనేమి టైంపాస్ కోసం తన్నే ప్రేమించలేదు నీతో మాకు సంబంధం లేదురా మంచిదే మీరు లేదనుకున్న సంబంధం నేను మాత్రం మీతో ఉందని ఎలా అనుకుని మిమ్మల్ని బాధ పెట్టగలను అనేసరికి తిట్టుకుంటూ కొడుకుని శాపనార్థాలు పెట్టుకుంటూ కూతురిని నువ్వు కూడా వీణ్ని చూసి ఇలాంటివి చేస్తే కాళ్ళు ఇరగ కొడతాం అనేసరికి అనేసి అన్నయ్యకి ఉదనకే థమ్సప్ చూపించి అక్కడి నుంచి బాయ్ చెప్పే శర్వాణి అమ్మ నాన్నలతో వెళ్ళిపోయి అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు మీ ఇద్దరు అక్కడ చేయాల్సి వచ్చింది నాకు అర్థం కాలేదు మనకి ఏం తినటానికి ఉండటానికి లేదని చేశారు అసలు అలా మాట్లాడొచ్చా మీరు కోడల్ని ఇంటికి తీసుకొచ్చి గృహప్రవేశం చేయించి చలువ చేయొద్దా అమ్మా నువ్వు అసలు అలాగే నా మాట్లాడాల్సింది అన్నయ్యని అలా శాపం పెట్టొచ్చా అమ్మ నువ్వు బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు వయసు రాగానే సరే అమ్మ అసలు ఏం చేసుకొని పోతారు రేపొద్దుని నెత్తి కట్టుకుంటు అంటారా ఏంటి కోట్ల రూపాయలు ఆస్తులున్నాయి ఎవరినెత్తిన పోయాలి మీరు అనేసరికి పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావా అని శరవాణిని అమ్మ నాన్న ఇద్దరు చెరువు రెండు దెబ్బలేశారు దాంతో అన్నయ్యని అలా గెంటేశారని అన్నయ్యని వదిన అలా మాట్లాడొచ్చారని కోపంతో బాగా కడుపు మండిపోయింది శరవాణికి ఆ తర్వాత భరద్వాజ్ని అంకితనే ఇక వెళ్ళి మీ పెళ్ళి మీరు చేసుకున్నారు ఎక్కడో చోట వేరు కాపురం పెట్టుకోండి బాబు మీ బ్రతుకు మీరు హ్యాపీగా బ్రతకండి అన్నారు లక్ష్మీ శ్రీపతి అలా ఎందుకు వెళ్ళిపోతాము మావయ్య అత్తయ్య మీకు ఒక కొడుకే ఉంటే అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చాడు అనుకోండి ఇంట్లో నుంచి మీరు గెంటేస్తారా ఇప్పుడు నేను మీ కొడుకునే అనుకోండి ఈ అమ్మాయి బయట అమ్మాయి మీ కోడలు అనుకోండి మీరప్పుడు నన్ను గెంటరు కదో నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ మాతోన మీ అమ్మా నాన్నలు ఎందుకోసమే మేమేదో మీ అమ్మా నాన్నల డబ్బు కోసం మా అమ్మాయితో నీ గాల వేయించాం అనుకుంటారయ్యా మేమే నిన్ను వశీకరణం చేసుకొని మీ అమ్మా నాన్నలకు దూరం చేసాం అనుకుంటారు వాళ్ళు అలా అనుకుంటారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఒక విషయం చెప్పమంటారా కాలికి వేసుకునే చెప్పు అయినా సరే మన మాట విని వస్తేనే కాలుకి వేసుకుంటాను నేను అదే కన్న తల్లిదండ్రులైనా సరే సంస్కారం మర్చిపోయి ప్రవర్తించకూడదు మీరింకేమైనా మాట్లాడితే నా మీద నా బాడీ మీద ఒట్టే పసుపు బట్టలతో వచ్చి నుంచున్నాను పెళ్లి చేసుకొని గెంటేస్తారా ఇంట్లో నుంచి బయటికి అన్నాడు వాళ్ళకి నోట్లోంచి మాట రాలేదుగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదో సరేనని పాపం వాళ్ళు ఉండేదే చిన్న ఇల్లు దాంతో లక్ష్మీ శ్రీపతి ఆయన అంకితకి భరద్వాజ్కి ఒక రూమ్ ఇమ్మనమని శోభనం ఏర్పాట్లు జరిపించి ఆ తర్వాత లక్ష్మిని ఆడపిల్లల్ని ఒక గదిలో పడుకో లక్ష్మిని ఆడపిల్లల్ని ఒక గదిలో పడుకోమని ఇక ఆయన వెళ్ళి వసారాలో పడుకున్నాడు అల్లుడు వచ్చిన తర్వాత ఆయన భార్య ఒక గదిలో పడుకుంటే ఏం పద్ధతి అనే దాంతో ఇక అంకితకి భరద్వాజ్కి ఆ రోజు వెంటనే పిల్లల్ని కనకూడదని బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తూ ఇద్దరు ఇక హ్యాపీగా ఆ రోజు ఫస్ట్ నైట్లు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అంకితని నువ్వేమీ ఉద్యోగానికి వెళ్ళొద్దు నువ్వు పీజీ చదువుకుందు కానీ పదమని తీసుకెళ్లి పీజీ కాలేజీలో జాయిన్ చేశాడు ఆ తర్వాత తన జీతం వస్తే తీసుకొచ్చి మామగారికి ఇచ్చాడు ఎందుకు బాబు పర్వాలేదయ్యా నా జీతం సరిపోద్ది నాన్న ఇంట్లోకి నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా కష్టపట్టమే అంటే మీరు ఉద్యోగం మానేయొచ్చుగా మావయ్య అంటే లేదులే నాన్న మిగతా వాళ్ళ చదువులు లేవా అమ్మా అంటే ఎందుకు నేను ఇంకా కష్టపడతాను ఓవర్ టైం చేస్తాను నేను చేసే కంపెనీలో గ్రోత్ చాలా బాగుంటుంది ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాను కూడా నేను పగలు రాత్రి అనక కష్టపడ్డాను అనుకోండి వన్ ఇయర్లో హైక్ వస్తుంది అలాగే నాకు ప్రమోషను వస్తుంది అంటే బాబు ఒక రూపాయి మీరు జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటయ్యా ఇదే అంటే కాదంటే నా మీదొట్టే మీ కొడుకే ఇస్తే తీసుకోరా పేరుకి మిమ్మల్ని అత్తయ్యా మామయ్యా అంటున్నానే తప్ప మీరు నాకు అమ్మ నాన్నల కన్నా ఎక్కువ అనే ఆయన్ని తను ఇన్స్టాల్మెంట్లో ఒక బైక్ తీసుకున్నాడు ఆ బైక్ మీద ఆయన ఆఫీస్ దగ్గర దించటం ఆ తర్వాత పెళ్ళాన్ని తీసుకెళ్లి కాలేజ్ దగ్గర దించటం పెళ్ళాన్ని కాలేజ్ నుంచి తీసుకురావటం మామగారిని తీసుకురావటం అత్తగారిని మార్కెట్కి తీసుకెళ్ళటం అత్తగారితో వంటగదిలో కబుర్లు చెప్తూ వంటలో సహాయం చేయటం ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి నిజంగా మనకు కొడుకుంటే ఇలాగే ఉండేవాడా అనుకునేది ఏదన్నా కలిపి పెడితే ఇక నోట్లో పెట్టమనా అని నోరు చాచటం మరదండు ముగ్గురిని ఆటపట్ చాలా సరదాగా ఉంటాడు భరద్వాజ జోకులేయటం జోవియలుగా ఉండటం మరదళ్ళనే చదవండి అమ్మల్లారా రేపు చదివితేనే మంచి మంచి మొగుళ్ళు వస్తారు మంచిగా చదువుకున్నారనుకోండి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అబ్బాయిల కోసం లేదనుకోండి మళ్ళీ అప్పలమ్మల్నిచ్చి చేశారంటారని తెగ నవ్వించేవాడు ఇక మామగారు జీతంలో నుంచి కొద్ది కొద్దిగా దాచి భరద్వాజ్ చేతికిచ్చి సరదాగా గడిపి అయ్యాయి ఎక్కడికన్నా వెళ్ళని ఒక యాభై వేలు చేతిలో పెడితే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని భరద్వాజ్ అంటే లేదులే మా మాట నువ్వు కాదనకూడదు కదా అన్న తర్వాత లేదులే బావా ఎప్పుడు మా గురించి ఆలోచిస్తావా మీ ఇద్దరి గురించి ఆలోచించుకోరు అన్న తర్వాత అంకితం తీసుకుని ట్రిప్పుకు వెళ్ళొచ్చాడో బాడి అంటే వల్ల మాలిన ప్రేమ భరద్వాజ్కి ఎంత పిచ్చి ప్రేమ అంటే అసలు అంకితని ఎంత చిన్న పని కూడా చేయనివ్వడు ఎప్పుడూ నవ్వుతో అనేవాడు కరెక్ట్గా నాకు థర్టీ ఇయర్స్ వచ్చేపాటికి వందిత ఎడ్యుకేషన్ అయిపోయి దీనికి జాబ్ వస్తుంది దీనికి పెళ్లి చేసేయచ్చు అప్పుడు మనం పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చు అనే దాంతో అప్పుడే నా బావ నా పెళ్ళి అంటే మళ్ళెప్పిల్ కూడా చేసుకో బావ పెళ్ళి అని నవ్వించేవాడు ఇక శోభితకి లలితకి త్వర త్వరగా చదువులు అయిపోయిన తర్వాత జాబులు వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయాలి అని చెప్తూ ఉండేవాడు రెండు సంవత్సరాల కాలం ఆడుతూ పాడుతూ అలా గడిచిపోయింది అంకిత ఫైనల్ సెమిస్టర్కి వచ్చేసిందే ఈ ఇంతలోపు భరద్వాజ్కి ప్రమోషన్లు వచ్చినాయి శాలరీ బాగా పెరిగిందే హైకులు పడ్డాయి ఇక దాంతో బోల్డ్ అంతా జీతం కూడా రావటం మొదలైంది మామగారిని ఉద్యోగం మానేమనే వంద సార్లు అన్నాడు అప్పుడే కాదు అప్పుడే కాదని ఆయన వింటలేదు అన్నట్టుగానే పెద్ద మరదల్ని రెండో మరదల్ని ముందు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చదివించాలి కాబట్టి ఇక బాధ్యత ఆ ఇంటి కొడుగ్గా మీద వేసుకొని వాళ్ళ చదువులకి ఫీజులు కట్టడం కూడా మొదలుపెట్టాడు ఈరోపు శర్వాణికి పెళ్లి కుదిరింది అమెరికా సంబంధం అబ్బాయి పేరు గౌతమ్ వాళ్ళు పాపం కట్నాలు అడగల కానీ మంగా వెంకట్రావు వేళ హోదాలకి తగ్గకూడదని దిట్టంగానే కూతురికి ఏదైతే పెట్టాలనుకున్నారో అంతా వాళ్ళకున్న కంప్లీట్ ఆస్తిలో ఒక థర్టీ పర్సెంట్ పెడితేనే దాదాపు టెన్ సిఆర్ దాకా వెళ్ళింది శర్వానికి అయితే ఇక అమెరికా వెళ్ళిపోయింది శర్వాణి గౌతమ్ని పెళ్లి చేసుకొని కూతురు వెళ్ళిపోయిన తర్వాత కూతుర్ని చూద్దాం కదా అని చెప్పి మంగా వెంకట్రావు అక్కడికి వెళ్ళారు అన్నని చేసిన దానికి తన్ను కొట్టిన దానికి ఈ రెండు సంవత్సరాల కాలంలో అన్న ముఖం కూడా చూసింది లేదు పలకరించింది లేదు ఎప్పుడు తిట్టుకోవటమే సరిపోయింది అనే దాంతో కడుపు మండిపోయి మొగుడుతో చెప్పింది నేను ఇప్పుడు వీళ్ళని ఏం చెయ్యాలో అది చేయబోతున్నా నువ్వు నాకు అడ్డం రావద్దు ఎందుకు శర్వాణి నువ్వు అసలు పెద్దవాళ్ళతో అలా బిహేవ్ చేయవుగా ఎందుక మా అన్న ఎంత మంచిోడో నీకు తెలుసా మా అన్నయ్య పెళ్లి అమ్మాయి ఎంత మంచిదో నీకు తెలుసా రేపొద్దున వాడికి పెట్టాల్సిందంతా వాడికి పెట్టకుండా మనకు పెడితే మనం బాగుపడతామా మనకెందుకురా నేను బోల్డ్ సంపాదిస్తుంటే నాకు బోల్డ్ అంతా మా పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుందైతే చాలా తంట వీళ్ళకే వీళ్ళకే ఇంకా కోడల దగ్గర నుంచి కూడా కోట్లు రావాలంట ఉన్న ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకొని ఏం చేస్తారో చూద్దాం అని శరవాణి ఇక అమ్మ నాన్న అని కూడా లేకుండా వీళ్ళని ఏసడించడం విధిలించటం మీ మొహాలకి అమెరికా కూడా తెలుసా మీ మొహాలకి ఐ వాటం వచ్చా ఈ వాటం వచ్చా అమ్మ లే మంచం మీద వెళ్ళి కింద పడుకోపో నాన్న సోఫాలో లే వెళ్ళి వసారాలు పడుకోండి పోండి దరిద్రం అలా అసలు వాష్రూమ్ యూజ్ చేయటం వచ్చా మీకు అవును లే లో క్లాస్ మంద కడుగు క్లాస్ అది ఇది అని తినే తినే పళ్ళాలు నోటి ముందు నుంచి లాగేయటం అమ్మ చేత పాచిపని చాంచడం నాన్న చేత ఇంటి పనులు చేంచడం గార్డెనింగ్లు చేంచడం దాంతో కూతురు అంటే కడుపు మండిపోయిందే ఇక ఆ నానా తిట్లు తిట్టుకోవటం మొదలు పెట్టారు మేము ఇండియాకి వెళ్ళిపోతాం అన్నారు ఎందుకు అన్నాడు గౌతమ్ ముక్కు కోసిన మునుపుటోడే నైవని ఎంతైనా సరే నాలుగు తిట్లు తిట్టినా నా కొడుకు నా కొడుకు కాకుండా పోతాడా కూతుర్లే కూతురులే అని ఎత్తి నెత్తికెత్తుకున్నందుకు నా అవమానాలు అవమానించి పెద్ద చిన్న లేకుండా కొట్టడానికి చెయ్యత్తే మమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని శాపనార్థాలు పెట్టిందో ఇదే వెళ్ళి మా కోడల్నే కాళ్ళు పట్టుకొని మా ఇంటికి తెచ్చుకుంటాం మా కొడుకుని తెచ్చుకుంటాం ఎంతైనా అల్లుడు కొడుకు కాదు ఏ మాట మాట కూతురు కోడలు కాదు మేము అనుకోవటమే కానీ మా వంశాంకురాలు అక్కడ పుడతాయి కానీ దీనికి పుట్టిన వాళ్ళు అంటారా ఏంటి అనేసరికి గౌతమ్కి నవ్వు కోపం రెండు వచ్చాయి వచ్చిన తర్వాత నాలుగు దులుపుదాం అనుకున్నాడు కానీ బాగోదులే పెద్దోళ్ళు అని ఊరుకొని ఇక రెండు నెలల్లో నాకు కూడా లీవ్ ఉంది ఇండియా వచ్చే పని ఉంది వెళ్దాంలేండి అని చెప్పాడు సరుసర్లే ఇంకో రెండు నెలలు పేడ భరించాలి కావాలా అనుకొని అక్కడికి రెండు నెలల కాలం అయిపోయింది ఇక ఆ రోజు అంకితకి కాన్వగేషన్ డే అయితే ఇంట్లో వాళ్ళందరినీ రమ్మనమని తన పేరు లాస్ట్లో రాయించుకుంది భరద్వాజ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు రీసెంట్గానే కారు కొనుక్కున్నాడు ఇన్స్టాల్మెంట్లో అయితే ఇక అత్తగారిని మామగారిని రెడీ అవ్వమంటే మంచి చీర కట్టుకుంది అత్తగారు మామగారు బట్టలు కట్టుకున్నాక మరదళ్ళని రెడీ అవ్వండి రా త్వరగా అన్నాడు ఇంతకీ నువ్వు రెడీ అవ్వవే బావా మాకు చెప్పి అంటే నేను నేనవ్వకుండా ఎలా నా అంకీ నా కోసం ఎదురు చూడదు అని చాలా ఫాస్ట్గా రెడీ అయ్యాడు అయితే వీళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా వరుసగా ఉన్నట్టుండే కొత్త కారే ఉన్నట్టుండి టైర్ పంచర్ అయింది ఏంటిదే అనేసరికి ఏంటి అపశకును అనుకున్నారు లక్ష్మీ శ్రీపతి అదేమి లేదరే అత్తయ్య కంగారు పడకండి అన్నాక ఒకటే గాలి స్టార్ట్ అయిందే దుమారం స్టార్ట్ అయిందే ఏంటో వీళ్ళకేం అర్థం కాల సరే అని చెప్పి పంచి నేయించుకొని ఆ తర్వాత ఆ గాల్ దుమారంలోనే వస్తూ ఉండగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు వెళ్లాల్సిన టైం కన్నా రెండు గంటలు లేట్ అయింది వీళ్ళు ఇంకా రావట్లేదని అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ కోసం ఫోన్ చేస్తే వీళ్ళెలా ట్రాఫిక్లో ఉన్నామని చెప్పేపాటికే అంకిత వెళ్ళి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఓ కుర్చీలో కూర్చుంది ఉన్నట్టుండి ఏంటో ప్రాణం అంతా అయినారైపోతున్నట్టుగా ఎవరో తన ప్రాణాన్ని లాక్కెళ్ళిపోవటానికి వచ్చినట్టుగా ఏంటో ఎక్కడా లేని వలసత్వం కమ్మేసుకుని కళ్ళన్నీ చీకట్లు కమ్మటం మొదలైపోయింది దాంతో తల వెనకాల గోడ కానిచ్చి పెట్టుకుందే తనకి చిన్నప్పుడు పదేళ్ల వయసులో ఏదైతే వచ్చిందో అలాగే వచ్చింది కాకపోతే అప్పుడు అమ్మ అని అరవటానికైనా ఓపికందే పక్కన ఫ్రెండ్స్ అందరూ ఉన్నా సరే వాళ్ళని పిలవటానికి కళ్ళు కనపట్టల్లా మాట రావట్లా ఏంటా ఇదే అని అలా ఆనుకుండిపోయే అలా కళ్ళు మూతలు పడిపోయి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉండగా వీళ్ళు అప్పుడు వచ్చారు మా అంకిత అని అడిగితే భరద్వాజ్ ఈ లోపం అదిగో నీ పెళ్ళం వెనకాల మీకోసం ఎదురు చూస్తూ అన్నారు అక్కడ అంకిత ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ వెళ్ళిరా అంకిత అనేసరికి చెవుల్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ కారిపోతుంది అదంతా చూసే కంగారులో ముందా కాన్విగేషన్ ఆపేశాడు ప్రిన్సిపల్ గారు హడావిడిగా అంకిత నప్లిఫ్ట్ చేసి కారులో పడుకోబెట్టుకొని అంబులెన్స్కి తీసుకెళ్తే ఎక్కడో కొన ఊపిరితో ప్రాణం కొట్టుకులాడుతుంది ఏదో చెప్పాలని ప్రయత్నం స్తుందని డాక్టర్స్ అంటే భరద్వాజ్కి ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక అంకిత ప్రాణాలు వదిలేసింది సారీ షీస్ నోమోర్ అనేసేపాటికి లక్ష్మీ శ్రీపతి కుప్పకూలిపోయారు భరద్వాజో లేదు ఒట్టిదే తను లేస్తుంది తనకేం కాలేదు డాక్టర్ ఈరోజు మార్నింగ్ కూడా నేను కాలేజ్ దగ్గర దించితే అంకిత ఫ్రెండ్స్తో అవును కదూ మీతో తను కాసేపటి ముందు కూడా నవ్వుతూ లేదు నాకు ఫోన్ కూడా చేయలేదు ఏ శోభిత లలిత వందిత తను ఇందాక కూడా జోక్స్ వేసి నవ్వలేదు నవ్వించలేదు నన్ను తనకేమీ కాదు లేదు డాక్టర్ అనేసరికి డాక్టర్లకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి అంకిత ఫ్రెండ్స్ ప్రిన్సిపల్స్ హెచ్ఓడీస్ అక్కడున్న లెక్చరర్లు కూడా తట్టుకోలేకపోయారు చాలా బాగా చదివే పిల్ల అలా సడన్గా ఎందుకు అయిపోయింది ఏమైపోయిందనే ఓల్డ్ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూసిన డాక్టర్స్ తనకు తగ్గిందని మీరు అనుకున్న డిసీజు సడన్గా తనకి ఈసారి చాలా హై లెవెల్లో అటాక్ అయింది అది దాదాపు రెండు మూడు కోట్ల మందిలో ఒకళ్ళకే ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత కూడా ఇలా జరుగుతే మేబీ కొంతకాలమే ఈ భూమి మీద ఉండటానికి వచ్చిన చందమామ అమావాస్య కమ్మేసి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందే తన ఆత్మకు శాంతి కలగాలనుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు కదా అని అక్కడి నుంచి శవాన్ని తీసుకెళ్లి ఇంటి ముందు పడుకోబెట్టారు ఇంటి ఓనర్లు గారికి ఫోన్ వెళ్తే పర్లేదు బాబు ఎవరికైనా సాగు రాకుండా ఉంటుందా అని ఆయన ఇంకా బాధపడ్డాడు ముక్కుపచ్చలారని వయసులో పిల్ల అలా పోయిందని ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కంటికి మింటికి పట్టకుండా ఏడ్చారో అంకిత అందరితో సరదాగా ఉండే పిల్ల భరద్వాజ్ చలాకీగా ఉండే పిల్లాడు దాంతో ఎయిర్పోర్ట్ దగ్గర అప్పుడే ల్యాండ్ అయ్యారు శర్వాణి గౌతమ్ మంగ వెంకట్రావు రావటం రావటమే మా కొడుకు దగ్గరికి వెళ్ళాలి అని ఇక్కడికి వచ్చేపాటికి ఇహ అలా తెల్లబట్ట కప్పి కోడలను పడుకోబెట్టి ఒక మూల అలా కూర్చుండిపోయి వియ్యంకుడు వియ్యపురాలు అలా కూర్చుండిపోయేపాటికే మాట పలుకు రాలేదు వీళ్ళకి శర్వానికి పేగులు తెగిపోయేంత దుఃఖం అనిపించిందా అన్నయ్య నా స్థితిలో చూసే అసలు ఇంత చేసింది అన్న వదిన బాగుండాలనే కదా ఎలా అయిపోయింది ఏంటి పరిస్థితి అంతా అనేది అర్థం కాక గౌతమ్ని పట్టుకొని ఏడ్ చేస్తే గౌతమ్ కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి అలా కూర్చుండిపోయారు అందరూ మంగా వెంకట్రావు వచ్చి నిలబడితే ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అండి ఆ రోజు శుభమంటా పెళ్లి చేసుకునే మీ కొడుకు కోడలతో సహా గుమ్మ ముందు నుంచొని ఉంటే బియ్యాలి వారింటి దగ్గరకొచ్చి ఎలా బాగుపడతావు అని వెళ్ళారు మొత్తానికి ఎలా మీ వాక్కు తగిలిందనమాట అని చుట్టుపక్కల వాళ్ళంటే నిజమే కదమ్మా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీ ఆత్మ చల్లబడిందా ఇప్పుడు నాన్న నీకు మనశ్శాంతి ఉందా అంటే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సత్యప్రమాణకంగా చెప్తున్నాం మా అబ్బాయిని ఒక మాట అనుకున్నామే తప్ప మా కోడలకు అలా అవ్వాలి ఇలా అవ్వాలని అందులోనూ బిడ్డ ఇలా పోవాలి వాడిలా ఇలా ఒంటరి అయిపోవాలని ఎప్పుడో కూడా అనుకోలేదమ్మా అని నువ్వు కూడా అలా అంటావుంటే శర్వాణి అని వెళ్ళి భరద్వాజ్ దగ్గరికి నాన్న నీకు తెలీదారా మా గురించి ఏదో తల్లిదండ్రులే కాదని నువ్వు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావనే బాధతో అన్నావే కానీ ఈరోజు నా బాడి పోయింది రెండు సంవత్సరాల క్రితం నా అమ్మ నాన్నలు పోయారు నాకంటూ ఎవరు లేరో శర్వ నువ్వు వస్తే వచ్చావు ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళనే ముందు బయటికి నడవు మన వెళ్ళనే అనేసరికి తప్పు చేశారు అత్తయ్య మావయ్య నోరుసారి మీరు అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండుండాల్సిందే అన్నాడు గౌతమ్ అల్లుడు నువ్వు కూడా అలా మాట్లాడతావా అన్నాక లక్ష్మీ శ్రీపతి దగ్గరికి వెళ్ళే వాళ్ళను ఓదారుస్తూ వాళ్ళను పట్టుకునే అమ్మ నాకు ఇద్దరు బిడ్డలున్నారు నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం మేమిద్దరం సత్యప్రమాణకంగా మీ బిడ్డకి ప్రాణాపాయం రావాలని కానీ మీ బిడ్డ పోవాలని కానీ ఒక్కరోజును చాటును కూడా పగతో అనుకోలేదమ్మా కష్టం కలిగిన మాట నిజమే తల్లిదండ్రులు ఇష్టం లేకుండా మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడనే వాణ్ణి నాలుగు తిట్లు తిట్టుకున్నామే తప్ప మీ బిడ్డ పోవాలి ఇలా వాళ్ళిద్దరూ వేరే పోవాలని కల్లో కూడా అనుకోలే ఇప్పుడు కూడా కూతురు కన్నా కోడలే ఎక్కువని ఎత్తుక్కుంటూ వచ్చామమ్మ కొడుకు కోడల్ని కాళ్ళు పట్టుకొని అయినా ఇంటికి తీసుకెళ్ళి మా కళ్ళెదురుగా ఉంచుకొని నెత్తని పెట్టుకొని చూసుకోవాలని వాళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉంటే చూడాలని వచ్చామమ్మ అంటే మావయ్య అత్తయ్య అనవసరం మాట్లా అనవసరం వాళ్ళని వెళ్ళిపోమ్మనండి అని అంకితను ముట్టుకోబోతే ముట్టుకొనివ్వలేదు భరద్వాజ్ దాంతో టైం అయిపోయింది తీసుకెళ్లాలమ్మాయిని అన్న తర్వాత ఏడ్చి ఏడ్చి లక్ష్మి అలాగే అంకిత చెల్లెళ్ళు ముగ్గురు అలా కొయ్యబారిపోయారు శర్వానికి రాల మంగ కూడా దుఃఖం ఆగల చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా భయంకరంగా ఏడుసారు గుండె దిటవు చేసుకొని శ్మశానానికి వెళ్ళారు అప్పటి వరకు ఏమి ఏడ్చాడో ఏం మొగ్గ పట్టుకొని భరద్వాజ్ మోకాళ్ళ మీద కూర్చొని పేగులు తెగిపోయేలాగా ఆ మట్టిలో పడి మట్టి అంతా తలకేసి కొట్టుకొని ఇక వెక్కి వెక్కి దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడ్సేపాటికి భగవంతుడు కూడా ఇలాంటి సందర్భంలోనే తను ఎందుకు ఇలా చేస్తానా అని ఒక క్షణం పాటు ఆలోచిస్తాడేమో అనిపించేసింది ఆ వెంటొచ్చిన మగాళ్ళకే దాంతో తలకొడివి పెట్టాల్సిన బాధ్యత భరద్వాజ్దే కాబట్టే అంకిత ఆత్మ శాంతిస్తుందని భరద్వాజ్తోనే పెట్టించాలనుకున్నాడు శ్రీపతి అయితే భరద్వాజ్ కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ మత్తులో ఉండంగానే పెట్టిచ్చేయాలి లేస్తే అంకిత శవానికి కూడా అంత్యక్రియలు చేయడని సగం సగం మత్తులో ఉండగానే గౌతమ్ వీళ్ళంతా పట్టించి భరద్వాజ్తో తలకొడి పెట్టిస్తే వెళ్ళి ఆ మంటల్లో దూకి అంకిత్తో పాటే నేను పోతానంటే శ్రీపతి గట్టిగా పట్టుకొని బిడ్డను పోగొట్టుకున్నాం నువ్వు ఇలాంటి పనులు చేసి మాకు ఇంకో గుండె కోత పెట్టకు నాన్న ఇంకో తల్లిదండ్రులకి కడుపు కోత పెట్టొద్దు తండ్రి నీకు దండం పెడతానయ్యా అని ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయన్ని కౌగులించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ తర్వాత ఇంటికి చాలా పెద్ద ఫోటో అంకితది నవ్వుతూ ఉన్న ఫోటో కట్టించి పెట్టారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఉండిపోయారు ఏమీ తినట్లా తాగట్లా శర్వాణి గౌతమ్తో ఇక్కడే ఉండిపోయింది వారం పది రోజులు ఇక జరగాల్సిన దిన దివస కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి అయిపోయిన తర్వాత భరద్వాజ్ ఆఫీస్కి వెళ్ళట్ల శ్రీపతి వెళ్ళట్ల ఆ ఇంట్లో ఇక మౌనం రాజ్యమేలుతో దుఃఖం ఆ ఇంటిని ఏలటం మొదలుపెట్టింది అమ్మా నాన్నల్ని అసహించుకుంటున్నాడు భరద్వాజ్ చచ్చిపోతారేమోనని ఇంట్లో ఉన్న లక్ష్మికి శ్రీపతికి ఒకవైపున భరద్వాజ్కి శోభితా వాళ్ళకి శర్వాణి జ్యూసులని మజ్జిగని తాగిస్తూ అన్న దుఃఖం చూసి తట్టుకోలేక తను కూడా మహా బాధ పడిపోతుంది ఒకవైపున గౌతమ్ అమ్మ నాన్నలు కూడా వచ్చి పలకరించి వెళ్ళారు వాళ్ళకు కలగాల్సిన కష్టం కాదనిపించింది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ తర్వాత నెల రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయింది ఆ తర్వాత ఇక తాము ఇలా ఏడుస్తూ కూర్చుంటే అల్లుడు ఇంకా డేలా పడిపోతాడో అల్లుడి జీవితం ఎందుకు నాశనం అవ్వాలి అసలు కూతురు ఇలా బ్రతకదు దానికి దేవుడు ఆయుష్ రాయలేదని ఆయనకి తెలిసినప్పుడు కూతురుపైన దుఃఖాన్నైనా తట్టుకోగలుగుతున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆ దుఃఖం అలవాటే కాబట్టి ఉంటుందో ఉండదో ఉంటదో ఉండదో పువ్వమ్మ పువ్వమ్మ అని పెంచుకొచ్చారు కాబట్టి కానీ ఏ పాపం పుణ్యం ఎరుగనే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే భరద్వాజ అతని జీవితం జీవితంలోకి అంకితను ఎందుకు పంపించాలి మూడు ముచ్చటైనప్పుడు పంపించిన దేవుడు ఎందుకు కలపాలి పెళ్లి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత ఎందుకు మందం పెనవేసుకునేలా చెయ్యాలి అంకితను ఎందుకు దూరం చెయ్యాలి భరద్వాజ్ ఇలా ఎందుకు పిచ్చోళ్ళ తయారైపోవాలి ఎందుకు తండ్రి ఇలా చేస్తావు నువ్వు అనే లక్ష్మీ శ్రీపతి ఏడ్చి గుండె దిట్టవు చేసుకుని భరద్వాజ్ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకున్నారు నాన్న మీ అమ్మ నాన్న నిన్ను అమ్మ తీసుకెళ్దామని వచ్చారు దానికి ఆయుష్ లేదు వెళ్ళిపోయిందే ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నలతో వెళ్లాల్సిన సమయం వచ్చింది వాళ్ళకి నీ జీవితం మీద ఆశలు కళలు కోరికలు ఉంటాయి నువ్వు వెళ్ళి అంకితనే మర్చిపో మెల్లమెల్లగా జ్ఞాపకాలు మర్చిపోవటం మరుపనే వరం ఇవ్వటం దేవుడు మనకిచ్చిన గొప్ప వరమేమో నువ్వు మెల్లగా మర్చిపోయి నీ జీవితంలోకి మరొక మంచి అమ్మాయిని స్వాగతించే పిల్లా పాపలతో నువ్వు చల్లగా ఉండయ్యా మేమైనా కోరుకునేది అదే వాళ్ళైనా కోరుకునేది అదే మా బిడ్డ పోయిన దుఃఖం మేము అనుభవించక తప్పదు నువ్వెందుకు నీ జీవితం నాశనం చేసుకోవాలి ముక్కుపచ్చలని వయసునేది చిన్నతనం నేది ఏమనుభవించావి రెండేళ్లల్లో నువ్వు వెళ్ళు నాయనా అంటే ఎక్కడికి వెళ్ళేదే అన్నాడో అదేంటి నాన్న వాళ్ళు తీసుకెళ్ళటానికేగా వచ్చారు ఎవరు వాళ్ళు నా నాకెవరూ లేరు మీరు తప్ప అంటే అది కాదయ్యా అంటే అంకిత లేదని నన్ను వేరు చేసేస్తున్నారా నేను మీకు ఏమీ కాననుకుంటే చెప్పండి వెళ్ళి అంకిత దగ్గరికే వెళ్ళిపోతాను లేదు కాదు కూడదు అంటే కనుక దేవుడు నన్ను ఎందుకు పంపించాడు అన్నారుగా అంకిత తను ఎటు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఇంటికి తను చాలా చెయ్యాలనుకుందే నాతో ఎన్నో ఎన్నో చెప్పేదే తన బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను తన కళలన్నీ నేను నెరవేరుస్తాను ఈ ఇంటికి నేను పెద్ద అవుతానని ఎప్పుడూ అంటానుగా పెద్ద కొడుకునే అవుతాను అంకితనే నేను ప్రేమించలేదు మామయ్య తను నాలో కలిసిపోయింది మేమిద్దరం వేరు వేరు కాదో ఒకటే అంటూ ఉండేది ఎప్పుడో అర్ధనారీశ్వరం అంటే ఏంటో తెలుసా భార్య భర్తలిద్దరూ వేరు వేరు కాదో ఒకటేననే అలా అంటే నా నుండి తన్ని ఎవరు వేరు చేయగలరు తనెక్కడికి వెళ్ళలేదు నాలోనే ఉంది నాతోనే ఉంది తను ఎక్కడికి వెళుతుంది తన మాటలు నవ్వులు తన జ్ఞాపకాలు నాతో ఉన్నంత వరకు నేను జీవించే ఉంటాను ఈ ప్రాణాన్ని తీసుకోను నా బాధ్యతలో నా కళ్ళ ముందు మీ రూపంలో నాకు కనిపిస్తూనే ఉన్నాయి తన కళలు ఆశలు నేను తప్ప ఎవరు నెరవేరుస్తారో తన స్థానంలోకి ప్రాణం పోయినా ఆడదాన్ని రానివ్వటం కానీ నా ఊహలో కూడా మరొకళ్ళని నేను ఊహించటం కానీ జరగని పని అంకిత ఏ క్షణమైతే కనుక కట్టెల్లో తగలబడిపోయిందో నా మనసు కోరికలు ఆశలు ప్రేమ నేను అనుకున్న నా జీవితం అన్నీ అప్పుడే అక్కడే తగలబడిపోయినాయి ఎవరి కోసమో నేను ఇప్పుడు వెళ్ళి పెళ్ళి చేసుకొని ఎవరినో ఆనందింప చేయటం కోసం నా మనసు చంపుకొని మరొక ఆడదాన్ని తాకి ఇప్పుడు వాళ్ళని సంతోష పెట్టడానికి పిల్లల్ని కానీ వాళ్ళ వంశాలు పెంచాలని నేను అనుకోవటం లేదు దయచేసి మీరు నా మాటకి అడ్డొస్తే నా గురించి మీకు బాగా తెలుసు అంకితనే మీరు కర్మకాండలు చేసి వచ్చి మూడు నెలలే అయింది తర్వాత నాకు చేసి నా ఫోటో కూడా పక్కనే పెట్టాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోశారు వాణి ఉంటే నువ్వు వస్తే నువ్వు వచ్చేళ్ళు వాళ్ళు ఇంకాసేపు నా కళ్ళకు కనపడ్డారంటే వాళ్ళని చంపటమో నేను చావటమో ఏదో ఒకటి చేస్తాను అంటే మేమే వెళ్ళిపోతాం లేయ్యా అని మంగ వెంకట్రావు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక ప్రతిరోజు పొద్దున్నే వచ్చే సాయంత్రం వచ్చి దొంగచాటుగా కొడుకుని చూసుకుని వెళుతూనే ఉండేవాళ్ళు చర్వాణిని తీసుకొని గౌతమ్ ఇక నేను అమెరికాకు బయలుదేరి వెళ్తాను భరద్వాజ్ కొంచెం మువానవ్వు నువ్వు తనను మర్చిపో అని నేను చెప్పను అదే సాధ్యపడదని నాకు తెలుసు కానీ మెల్లమెల్లగా తన్ని నీ జ్ఞాపకాల్లో బదులుపరచుకో అని ఇంతకన్నా ఏం చెప్పలేనని హక్ చేసుకుని చెల్లెలు చెల్లెలు భర్త అమెరికాకి వెళ్ళిపోయారు ఆ తర్వాత భరద్వాజ్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు శ్రీపతి ఆఫీస్కి వెళ్ళాడన్న మాటే కానీ ఆయనకి మనసు మనసులో లేక ఒక కొన్నాళ్ళు సెలవు పెట్టేసి ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు అల్లుడు ముందు ఏడిస్తే అల్లుడు ఎక్కడ గుండె బద్దలైపోయి పిల్లాడు తట్టుకోలేడేమోనని అల్లుడిని ఆఫీస్కి పంపించిన తర్వాత ఇక భార్యాభర్తలు కూతుళ్ళు వెక్కి వెక్కి ఆడవటంతో పిల్ల పోయిందనే దిగులు తీసుకోలేక పిల్లనవ్ విన్నవ్వులు మాట్లాడిన మాటలు ఆ రోజున పిల్ల కోసమే కదా ఇంత చేసిందే ఆ బిడ్డే లేకుండా పోయిందే ఇవాళ అల్లుడి జీవితం ఇలా నాశనం అయిపోయిందే ఎందుకు అల్లుడు ఇంత నరకం అనుభవించాలి ఏం అనుభవించాడని ఆ పిల్లాడి జీవితంలో అసలు ఉందని ఇక మిగిలిన జీవితం అంతా చీకటమయమేనా అనే దిగులతో హార్ట్ అటాక్ వచ్చేసింది ఆయనకి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మేము కడతాం డబ్బులని అక్కడికి వచ్చారు మంగా వెంకట్రావు అక్కర్లేదు అని భరద్వాజ దగ్గర సేవింగ్స్ ఉంటే వాటిల్లో నుంచి శ్రీపతికి ఫీజు కట్టి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తే డాక్టర్ లేక ఆయన ఉద్యోగానికి వెళ్ళకూడదు అన్నారు నా శాలరీ బాగానే వస్తుంది మీరేమీ వెళ్ళక్కర్లేదు మావయ్య ఇంట్లోనే ఉండండి అనే రెస్ట్ తీసుకోండి మీరు నేను కాదు ముందు జరిగిపోయిన జ్ఞాపకాల్లో నుంచి తన్ను మర్చిపోమని చెప్పను కానీ బయటికి రావాలి కదా తప్పదు కదా అని వాళ్ళకి ధైర్యం చెప్పి కాస్త గుండె చేసుకోండి అని చెప్పాడు ఆ తర్వాత రోజులు గడిచిపోవటం నెలలు గడిచిపోవటం సంవత్సరాలు గడిచిపోవటం మొదలైందే ఒకప్పుడు చలాకీగా సరదాగా ఆడుతూ పాడుతూ ఆటపాటలతో నవ్వుతూ నవ్విస్తూ ఉండే భరద్వాజులు ఏదో తెలియని మెచ్యూరిటీ మనిషిని చూస్తేనే ఎదుటివాడు భయపడిపోయేంత కోపం ఇదివరకు లేదు నిజంగా ఆ భరద్వాజ మహర్షిని చూసినట్టే అందరూ భయపడిపోతున్నారు మనిషి చాలా స్ట్రిట్గా ఉంటున్నాడు మనిషికి మాటకు ముందు మాటకి వెనక విపరీతమైన కోపం వచ్చేస్తుంది నవ్వి ఎన్ని సంవత్సరాలైందో ఆ నవ్వుని చూసే ఇంట్లో ఏమీ మాట్లాడు స్తబ్దతగా ఉంటాడు ఆకలి అండు నిద్రపోడు లక్ష్మికి ఆరోగ్యం బాగా పాడైపోయింది దాంతో ఇక బావ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టమ్మా వందిత అంటే అర్ధరాత్రి పడుకో ఓవర్ టైములు చేసి ఇంటికి వచ్చేవాడు వీళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు దా బావా భూమి కానంటే ఎలా చదువుతున్నారు ముగ్గురు అంటే బాగానే చదువుతున్నాం బావా అని శోభిత లలిత లోపలికి వెళ్ళిపోతే వందుదని నువ్వెలా చదువుతున్నావు అన్నాడు బాగానే చదువుతున్నాను బావా అంటే అనవసరమైన ఆలోచనలేమి పెట్టుకోవద్దు చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయండి మీ యొక్క కళలు కోరికలు మీ ముగ్గురు ఇంజనీర్లు అవ్వాలనేదే అది మర్చిపోవద్దు ఈ మధ్య పట్టించుకోవట్లేదు కదా నేను చూస్తాను త్వరలోనే మీ పెర్ఫార్మెన్స్ షీట్లు ఎలా ఉన్నాయో తేడా వస్తే మాత్రం ఊరుకోను అని ఏదో రెండు మెతుకులు బ్రతకడానికి తినాలన్నట్టు తినేసి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు వంద్యతకి ఎప్పుడైతే తనక్క పోయిందో ఎప్పుడైతే కనుక బావ ఇలా ఇంటి బాధ్యతలు తీసుకుంటూ ఇంటికి తోడు నీడ అయ్యే అక్క పోయిన తర్వాత కూడా మనకెందుకులే అని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోకుండా తనే అన్నీ అయ్యి ఇల్లు చూసుకుంటున్నాడో తెలియకుండానే బావ మీద ప్రేమను పెంచుకోవటం మొదలు పెట్టేసింది పోలికల్లో కూడా అచ్చుగుద్దినట్టు వయసులో తేడా ఉందే కానీ అంకిత ఎదిగే కొద్దీ వందిత ఒకేలా ఉండటం మొదలుపెట్టారు అంకిత ఫోటో చూస్తే వందితని వందితని చూస్తే అంకితని కమల పిల్లలేమో అన్నట్టుగా ఉండటం మొదలుపెట్టింది వందిత దానికి తోడు ఇక అచ్చు అక్కలాగే డ్రెస్ వేసుకోవటం అక్కలాగే జడేసుకోవటం ఈ అంకితకి వీప్ మీద పెద్దది ఒక కుంకుడుగా ఎంత పుట్టుమర్చు ఉంటుంది అది మినహా వంద్యతకే అంకితకి అసలే తేడా లేదు ఇద్దరు జిరాక్స్ కాపీల్లో ఒకేలా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు లక్ష్మీ శ్రీపతి చూసే పోతూ పోతూ దాని అంశ దీనిలో వదిలి వెళ్ళిందా అనుకుంటే భరద్వాజ్ సడన్గా చూస్తే అంకితే వచ్చిందా అన్నట్టు ఉండేది వందిత ఇక ప్రతిరోజు బావకి భోజనం పెట్టడం బావకు కాఫీ ఇవ్వటం బావకి టిఫిన్ పెట్టడం ఇది తీసుకో బావా అది తీసుకోబావా అని ఇస్తూ ఉండేది కాకపోతే కాకపోతే తన మనసులో మాట బయట పెట్టాలన్నా తన మనసేంటనేది భరద్వాజ్కి చెప్పాలన్నా వంద్యతకి వల్ల మాలిన భయం వణుకో దానికి తోడు బాబా ఇట్లా ఉండట్లేదో అక్క పోయిన తర్వాత అంత ప్రేమ నేలమట్టం అయిపోయినట్టు మనిషి ఆశాంతం నిజం చెప్పాలంటే నడిచే నిప్పుకొండలా ఉంటున్నాడో ఎప్పుడు అయితే చాకిరి లేదంటే కనుక ఒక్కడే గదిలో ఉండే అక్క ఫోటోల్ని అలా ముందేసుకొని కూర్చుంటాం అస్సలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాడు ఎంత దాంట్లో కూడా ఈ కా కొంతకాలంలో శర్వానికి ఇద్దరు పిల్లలు పుట్టారు కూతురు పురుళ్ళకి కూతురు సీమంతాలకు కూడా మంగా వెంకట్రావు అమెరికా వెళ్ళలేదు ఆ తర్వాత శోభితది చదువైపోయిందే అయిపోయిన తర్వాత శోభ్యతకి ఉద్యోగం వచ్చిందే వచ్చిన తర్వాత ఎందుకో మంగకి వెంకటరావుకు ఒక చిన్న ఆశ కలిగిందే రోజు వచ్చి వెళుతున్నారు శ్రీపతి వాళ్ళ ఇంటి దగ్గరికి కొంతకాలానికి పాపం వాళ్ళేం చేశారు మన బిడ్డ ఆయుష్ లేకపోతే అనిపించి లక్ష్మీ శ్రీపతి క్షమించిన మిగతా వాళ్ళందరూ క్షమించిన భరద్వాజ్ మాత్రం అమ్మా నాన్న క్షమించేవాడు కాదు రోజు వచ్చి కొడుకును చూసుకొని వెళ్ళేవాళ్ళు ఇంత దాంట్లో ఉన్నమాట అడక్కపోవటం ఎందుకు అమ్మ కడుపులో ఉన్నమాట మీ రెండో బిడ్డది చదువైపోయింది కదా పోయిన పెద్ద పిల్ల ఎటు తిరిగి రాదు భరద్వాజ్కి శోభితకి పెళ్లి చేస్తే మీ కళ్ళ ముందే ఉంటారు కదమ్మా అని మంగ అంటూ ఉండగానే వెనక నుంచి వచ్చాడు భరద్వాజ్ నిజానికి లక్ష్మీ శ్రీపతి మనసులో కూడా అదే ఉంది అల్లుడు ఎన్నాళ్ళని అలా ఉండిపోతాడో అనే దాంతో ఇంతవరకే మిమ్మల్ని నేను చేయి చేసుకుంటే బాగుండదని చేయి చేసుకోలేదు నన్ను కన్నారు కాబట్టి ఇంకొక సారి ఇలాంటి వెదవన్నర వెదవ సలహాలు ఇవ్వటానికే మీ ఇద్దరూ తగుదనమ్మా అనుకుంటూ ఇక్కడికి వచ్చేటట్టయితే కనుక తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు వావి వరుసలు లేకుండా వరుసలు కలిపి మాట్లాడారంటే నా గురించి మీకు బాగా తెలియదు ఏం వావి వరుసలు లేకుండా మాట్లాడావురా అది నీ మరదలు కాదా నీ పెళ్ళానికి చెల్లెలు కాదా అవుతారని వాళ్ళు అదేంట్రా నిన్ను చేసుకున్నప్పుడు నీ పెళ్ళం నా కోళ్ళ కాదా ఓ నీకు ఇంకా నేను కొడుకునని అది కోడలని గుర్తుందా నీకు నమస్కారం దయచేసి వెళ్ళకపోతే నేను ఇలా కూడా నువ్వు చూడటానికి మిగలను అనేసరికి మాట్లాడకుండా మౌనంగా పక్కకు నుంచుని నీ మాటలు మాకు కొత్త అంట్లే అని వాళ్ళు పక్కనుంచున్నారు ఈ ఎంతకాలంలో కొడుకు జీవితం ఎలా అయిపోయిందని వాళ్ళ ఆరోగ్యం బాగా నాశనం అయిపోయిందే టైముకు తినక పోక ఉన్న ఒక్కగానొక్క వారసుడు బతుకు ఏ పాపం ఏ ఉసురు కొట్టిందో కొడుక్కనే ట్యాబ్లెట్లు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరగటమే సరిపోతుంది వాళ్ళ జీవితానికి కూడా ఇక భరద్వాజు శోభిత నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా అంటే లేదు బావా అంది అయితే నేను ఒక మంచి మ్యాచ్ నీ కోసం చూసే ఉంచాను అబ్బాయి పేరు సుధాకర్ ఐటీ ప్రొఫెషన్లోనే ఉన్నాడు వాళ్ళమ్మ నాన్నలకి ఇద్దరు కొడుకులు ఇతను రెండో కొడుకు పెద్ద కొడుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది పిల్లలు కూడాను ఇతనికి ఎంటెక్ చేశాడు జాబ్ వచ్చి కూడా త్రీ ఇయర్స్ అయింది మంచి ప్యాకేజ్ ఓన్ హౌస్ ఉంది ఊళ్ళో స్థిరచరాస్తులు కూడా బాగా ఉన్నాయి టూ బ్రేకప్స్ ఉన్నాయి ఓపెన్గానే చెప్పాడు అందుకే పెళ్ళి లేట్ అయిందే ఆ తర్వాత అతనికి ఎవరు కరెక్ట్ అనిపించక అతను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదంట ఇప్పుడు దాకా నీ ఫోటో చూశాక నిన్ను ఇష్టపడ్డాడు మరి రమ్మని చెప్పమంటావా నీ ఇష్టం బావా అనేసింది శోభిత అన్న తర్వాత శోభిత మనసులో కూడా బావంటే అభిమానం గౌరవం ఇష్టం ఉన్నాయే కానీ నిజం చెప్పాలంటే వందిత అంత మాత్రం ప్రేమ లేదు కానీ వందిత మాత్రం బావ ఒక్కసారే అలా మాట్లాడేసరికి వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇంకా తనేం చెప్పగలుగుతాను అన్నట్టు నిలువు గుడ్లు వేసుకొని నుంచుండిపోయింది ఆ తర్వాత సుధాకర్ వచ్చాక శోభిత సుధాకర్ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక జరిగిందంతా వినే అయ్యయ్యో అన్నాడు సుధాకర్ అయిపోయాక వాళ్ళేమీ కానుకలు అడగలేదు కానీ భరద్వాజ్ మాత్రం మరదలకి హారం నెక్లెస్ గాజులు పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాం బాబు అని వాళ్ళు అన్నారని సుధాకర్కి హ్యాండ్ చైను మెల్లో చైను ఉంగరాలు పెట్టి హనీ మూన్ టికెట్లు ఇచ్చి సారెలతో ఒక ఆడపిల్లని అత్తారింటికి ఎలా పంపించాలో ఉన్నంతలో దర్జాగానే పంపించాడు అప్పగింతలు రోజు అప్పగింతలు అయిపోయి వెళుతూ ఉండగా అలా చూస్తున్నా వంద్యత దగ్గరికి వచ్చి శోభిత ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగితే అక్క ఒక మాట అడిగేదా పెద్దక్క పోయిన తర్వాత కూడా పెద్ద బావ మన బాధ్యత తీసుకునే ఇంట్లో నిజంగా ఒక కొడుకు ఎంత బరువులు మోస్తు కదే మోయాల్సిన అవసరం బావకు మాత్రం ఏముందే నువ్వు నీ మొగుడికి కూడా చెప్పావు పెళ్లి చూపులకు వస్తే అయ్యో అవునా చచ్చిచ్చో చచ్చిచ్చా అనే ఒక ఐదు నిమిషాలన్నా బాధపడ్డా అక్క కనీసం మీ బావ లైఫ్ అలాగే ఉండిపోతే ఎలా మీ అక్క పోయి ఇన్నాళ్ళు అయిపోయింది కదా ఇన్నాళ్ళుగా మీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తున్నాడా హీ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ కదా మీ అమ్మా నాన్నల్ని మనతో ఉంచుకుందాములే నీ ఇద్దరి చెల్లెళ్ళ చదువు బాధ్యత పెళ్లి బాధ్యత మనం చూసుకుందామని అనే అని వందిత చూడమ్మా దేవుడు ప్రతి మనిషిలోనూ ఉండాలి అని ఆశపడకూడదే మీ బావ సామాన్యమైనటువంటి ఒక కామన్ మొగుడు మగాడు వీడు ఎప్పటికీ బావ కాలిగోటికి కూడా సమానం కాదు పుట్టింట్లోనే పడుండి బావకి భారము అవ్వలేను అమ్మా నాన్నలకు ఒక బరువుగాను మిగిలిపోలేను వాడి వరకు ఏంటంటే రాత్రి తల్లలో మల్లెపూలు పెట్టుకొని వచ్చి వాడికి ఒక ఇద్దరు పిల్లల్ని కానీ ఉద్యోగం చేసి జీతం తెచ్చి ఇంట్లో వంట వార్పు వార్చి అమ్మా నాన్నలతో అత్తయ్య మామయ్య అంటూ రెండు వెకిల్ నవ్వులు నవ్వి వాడు అన్నా నాలుగు కుళ్ళు జోకుల్లో శృతి కలిపితే చాలు మీ బావకే వాడు కామన్ మగాడ్రా వాడిని బావతో ఎలా పోలిస్తావురా అనేసి బావ ఒక్కడే ఉంటాడమ్మా దేవుడు ఒక్కడే కదా ఉంటాడు అందరూ దేవుళ్ళైపోతే మనుషులు భరించలేరులేవే అంత ప్రేమ అని వెళ్ళిపోయింది ఆ తర్వాత లలిత చదువు అయిపోయింది లలితకి ఉద్యోగం వచ్చిందే ఇక లలిత విషయంలో అయితే నోరు కూడా ఎత్తలేదు మంగా వెంకట్రావు ఈలోపు లలితకి మధుకర్ అనే అబ్బాయితో సంబంధం మాట్లాడి భరద్వాజ్ ఇక మధుకర్ వాళ్ళు వచ్చిన తర్వాత మధుకర్ది సేమ్ సుధాకర్ లాంటి తీరేనే దాంతో లలిత ఏంటే అక్కని అడిగాను నన్ను అడగలేదు అనుకుంటున్నావా అక్క చెప్పింది నేను చెప్పలేదు అనుకుంటున్నావా అక్కర్లేదమ్మా నేను నీతో ఓపెన్గానే చెప్తాను దేవుడి పాదాల దగ్గరికి చేరాలని ప్రతి పువ్వు పూస్తుందట కానీ కొన్ని పువ్వులు వేసల తలల్లో నలిగిపోతాయి కొన్ని పువ్వులు అత్తరి సీసాల్లో అత్తర్లుగా మిగిలిపోతాయి కొన్ని పువ్వులు దేవుడి మెళ్ళలో మాలలై మిగిలిపోతాయి కొన్ని పువ్వులు పూజకి చేరతాయి కొన్ని పువ్వులు శోభనం పడక మీద పక్క మీదకి చేరతాయి కొన్ని పువ్వులు కాళ్ళ కింద పడి నలిగిపోతాయి అన్నీ పువ్వులే అన్నీ సువాసన ఇస్తాయి కానీ అవి వెళ్ళే స్థానాలే వేరో అక్క చేసుకున్న పుణ్యం బావలాంటి దేవుడి పాదాల దగ్గరికి చేరటం అందరికీ అలాంటి జీవితం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడమ్మా అనేసి లలిత అత్తారింటికి వెళ్ళిపోయిందే శోభితకి ప్రెగ్నెంట్ అయిందే ఫస్ట్ ఒక పాప తర్వాత బాబు లలిత ప్రెగ్నెంట్ అయింది ఫస్ట్ పాప తర్వాత బాబు మరదళ్ళ పురుళ్ళు పుణ్యాల బాధ్యతలు కూడా అయిపోయినాయి ఈలోపు ఇక వందితకి చదువు అయిపోవచ్చింది ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టరు అయితే ఇప్పుడు తన చదువు కూడా అయిపోతే తనకు కూడా అలాగే పెళ్లి చేసేస్తాడా బావా పెళ్ళికొడుకుని తీసుకొస్తాడా అనే దాంతో తను అంతకుముందు అన్ని సెమిస్టర్లో కూడా టాపరు టాపర్ అయితే ఇక ఎయిత్ సెమిస్టర్లో ఉంది అయితే ఎలాగైనా ఇది ఫెయిల్ అయిపోతే అని కావాలనే సినిమా స్టోరీలు రాసింది ఎగ్జామ్లో రాసేసరికి మొత్తం ఫెయిల్ అయి బ్యాక్లాక్లు ఉండిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి ఏంటిది అని అడిగాడు భరద్వాజ్ అంటే బావా గుర్తు రాలేదు సడన్గా బాగా చదువుతావుగా నువ్వు అంతకుముందు అన్నిట్లో అంతా మంచి మార్కులు వస్తే ఇప్పుడు రాకపోవటమేంటి అన్న తర్వాత అదేం వేషాలే మా ఇద్దరికన్నా కూడా నువ్వు బాగా చదువుతావైతే పెద్దక్కలాగా అనేపాటికి గుర్తు రాలేదక్క అంటే ఏ ఎవరితో నా ప్రేమాయణాలు నడుపుతున్నావా నా బతుకు కదోటే తక్కువా లేనిపోయిన పెట్టమాకండి ఎవరినైనా ఇష్టపడుతున్నావా అన్నాడు భరద్వాజ్ లేదు బావా నీ దొట్టో నేను ఎవరిని ష్టపడట్లేదు నీ దగ్గర దాస్తానా బావ కాలేజీలో మాత్రం నాకు ఎవరు లేరు అంటే బయట ఉన్నారంటే అంటే అక్క మీకు దండం పెడతా అయినా అసలు మీరు ఎందుకు వస్తారే పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా మా ఇంటికి పద్ద పద్దాక మీ మొగుళ్ళని వేసుకొని పని పాట ఏమీ లేదా ఏంటి మీ ఇల్లా ఇది మా ఇల్లు కాదా ఏంటి ఎలా వద్ది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది బావిల్లు అమ్మా నాన్న ఇల్లు మా ఇల్లు మీ ఇల్లు ఎలా వద్ది అనేసింది వందిత ఓహోహో వీటికేం తక్కువ లేదులే కానీ నో మూసుకొని ముందు బ్యాక్ లాక్లు క్లియర్ చేయి అన్న తర్వాత పద పేపర్స్ చూద్దాం అన్నాడు భరద్వాజ్ అనేసరికి బావా కొడతాడేమో లేదంటే కనుక అక్కడ అంతమందిలో పట్టుకొని ఏమంటాడో ఏమో అనే దాంతో ఇక గుండె దాడి వచ్చేసింది వంద్యతకే వాష్రూమ్కి వెళ్ళొస్తాను బావా అని స్టాఫ్ రూమ్కి వెళ్ళి హెచ్ఓడి సార్ కాళ్ళ మీద పడిపోతే నిజం చెప్పు ఎందుకు ఫెయిల్ అయ్యావు నువ్వు నువ్వు ఎలా చదువుతావో నా బాగా తెలుసులే కానీ లే వందెత అన్నాడు ఆయన సార్ చదువు అయిపోతే పెళ్లి చేసేస్తారని అనేసరికి నిజమా అవును సార్ మా అక్కలిద్దరికి అలాగే పెళ్లి చేశారు దానికి ఇదా మార్గం అంటే ఏం చేయాలో తెలియలేదు సార్ అనేసరికి సర్లే అలాగైతే అని పేపర్స్ ఎక్కడో మిస్ అయినాయండి అని చెప్పాడు ఆయన వచ్చే సరేలే మనమని వందితనే రా నేను చదివిస్తాను నిన్ను అని భరద్వాజు ఇక కూర్చోబెట్టి చదివించడం మొదలుపెట్టాడు వచ్చిన సమ్ములే చేస్తూ మధ్య మధ్యలో అక్కలు చెడుతూ చదవే అంటే అబ్బో మీరు వచ్చి చెప్పారులేమ్మా నాకు అని ఇక చదవటం మొదలుపెట్టింది ఈసారి ఎగ్జామ్ హాల్ దగ్గరికి నేను కూడా వస్తా పదమని చేతులు కట్టుకొని బయట కూర్చున్నాడు ఇంకా రాయక సచ్చేదే ఉంది ఈసారి నేను కానీ ఫెయిల్ అయ్యానంటే తలకాయి తెస్తాడు బావా నా చెప్పినా నమ్మని నా మాటలని మొత్తానికి రాసింది ఇంత మంచి మార్కులు వచ్చినాయి నాకు తెలియదా నువ్వు ఎలా చదువుతావో అన్నాక జాబ్ సంగతి ఏంటి అంటే జాబ్ వచ్చింది బావా అందే అయితే వెళ్ళి జాయిన్ అవుదు కానీ పద అని తీసుకెళ్లి జాబ్లో దించాడు దించాక ఒక వారం రోజులకి అక్కడ హెరేస్ చేస్తున్నారు బావా అస్సలు ఆ జాబ్ నేను చేయలేను బావా అక్కడ చాలా వల్గర్ ఫెలోస్ ఉన్నారు బావా అని చెప్పింది ఎవడో వాడు పద కనుక్కుంటాను నేను అనే వద్దు బావా నేను రిజైన్ ఇచ్చి వచ్చేసాను అందే అదే నాకు చెప్పకుండా సరే అయితే పెళ్లి సంబంధం చూస్తా వద్దు బావా నేను కొన్నాళ్ళు జాబ్ చేయాలి అప్పుడే పెళ్ళి చేసుకొని ప్లీజ్ నీ కాళ్ళు కొట్టుకొని నీ దండం పెడతా అంటే ఏంటిది ఈ చిన్నపిల్లలా నేను చిన్నదాన్ని కాక పెద్దదాన్ని ఎప్పుడయ్యానంటావు సరే పెద్దదానివి కాదు చిన్నదానివే ఎన్నాళ్ళు చేస్తావు కొన్నాళ్ళు ఆ కొన్నాళ్ళు ఎన్నాళ్ళు రా ప్లీజ్ బావా నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడక్కో సరే పద అయితే వేరే చోట అప్లై చేయద్దు కానీ వేరే చోట ఎందుకు బావా నీ ఆఫీసులోనే ప్లేస్మెంట్స్ ఉన్నాయని మొన్న నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను ఇక్కడైతే కనుక సెక్యూర్డ్గా నువ్వు ఉంటావుగా బావా తోడుగా నా పొజిషన్ ఎక్కడో నీ పొజిషన్ ఎక్కడో కథ రావుతుంది అయితే ఏమైంది బావా నీ అంటే ఎవడో మిస్బిహేవ్ చేయడుగా నాతో అంటే సరేలేమనమని తన ఆఫీసులోనే జాబ్ ఇప్పించాడు అంతా దాంట్లో నిజానికి భరద్వాజ్కి క్యాబిన్ ఇచ్చారు తంది చాలా పెద్ద పోస్ట్ కూడా అయితే వందిత మాత్రం బావను చూసుకుంటూ వర్క్ చేస్తున్నావా ఎవరైనా ఏమైనా అంటున్నారా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అంటే అదేమి లేదు బావా చేసుకుంటున్నాను బానే అన్నాక మధ్యాహ్నం ఇంటి భోజనమే కాబట్టి కలిసే చేసేవాళ్ళు భోజనం ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొచ్చేవాడు అంత దాంట్లో వెళ్ళేటప్పుడు భావం చూసుకోవటం వచ్చేటప్పుడు భావం చూసుకోవటం ఇక బావకి ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు వెక్కిళ్ళు వస్తే తల మీద తట్టి మంచినీళ్ళు తింటారు సమనే అలా ఐరన్ చేసి ప్యాంటు షర్ట్లు రెడీగా పెట్టడం బావ కోసం లోపల సోప్ జెల్లు డిస్పెన్సర్లో ఫిల్ చేసి పెట్టడం బావ కోసం సబ్బు పెట్టడం బావ కోసం లోఫా పెట్టడం టవల్ పెట్టడం షూ పాలిష్ చేసి పెట్టడం సాక్స్ పెట్టడం టవల్ లేయటం ఒక భారీ చేసినట్టే అన్నీ చేస్తే ఇంట్లో అత్తగారు కూడా ఉంది కదా ఒక కొడుకు అనుకొని ఆవిడ చేసిందేమో అనుకునేవాడు తప్ప భరద్వాజ్ ఎప్పుడు ఇవన్నీ వందతి చేస్తుందని అంతే రోజు గమనించింది లేదు బావకిష్టమనే ఇక అవి ఇవి తనకిష్టమే వండటం నేర్చుకొని అవి వండి పెట్టడం ఇలా చేస్తూనే ఇంకా రెండేళ్ల కాలం గడిచి ん తను అడిగిన టైం అయిపోయింది కాబట్టి చెప్ప పెట్టకుండా ఇక వందిత కోసం విష్ణు అని ఒక పెళ్ళికొడుకుని చూసి ఇక పెళ్లి చూపులకి రమ్మనమని ఇంటికి తీసుకొచ్చేశాడు భరద్వాజ అయితే అదే టైంకి మంగ వెంకట్రావు కూడా అక్కడికి వచ్చారు శర్వాణి చాలా కాలం అయిపోయింది అంకిత పోయినప్పుడు రావటమే మళ్ళీ రాలేదని పిల్లల్ని తీసుకొని అమెరికా నుంచి డైరెక్ట్గా అమ్మా నాన్నల ఇంటికి వెళ్లకుండా లక్ష్మీ శ్రీపతి ఇంటి దగ్గరకు అప్పుడే వచ్చింది వచ్చేసరికి రామ్మ అని లోపలికి రమ్మనమని పిల్లల్ని ఎత్తుకొని అప్పుడే ఒకవైపున శోభిత శోభిత వాళ్ళ ఆయన పిల్లలు లలిత లలిత వాళ్ళ ఆయన పిల్లలు కూడా వచ్చారు పెళ్లి చూపులు అనేసరికి ఇల్లంతా మనుషులతో కిక్కిరిసిపోయి నిండిపోయిందే చుట్టుపక్కల వాళ్ళకు కూడా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్తే వందిత పెళ్లి కూడా అయిపోతుంది అయితే అనేసరికి వందితనే నవ్వు ఏంటా ఫేస్ అలా పెట్టావు అన్నాడు భరద్వాజ్ రావట్లేదు బావా నవ్వు ఏంటి అన్నాడు ఆహా ఏం లేదు బావా తెచ్చేసుకుంటాను వచ్చేస్తే దారిలోనే ఉందే అనేపాటికి ఏమే పెచ్చక్కిందా పిచ్చి పిచ్చాషాలైకో అన్నారు అక్కలో మీ పని బాగుందే దొరికారు ఎవడో ఒకడో కోనకి గొట్టంగాళ్ళని బలే చేసుకున్నారు అనేపాటికి మేము కోన్కిస్క గొట్టంగాళ్ళమా అన్నారు బావలు కాదులే ఎక్కడ మరి ఒకడు ఒరియా హీరో ఒకడు కొరియా హీరో అయ్యా ఫేసులు చూడాలి ఫేసులు బుద్ధులు చూడాలి బుద్ధులు అనేపాటికి మరీ తీసేసి మాట్లాడుద్ది అంటే మీ చెల్లెలు మరదలు సరసంలే అంటే ఇలా కూడా ಆ ಮರೆ ಸರಸವನ್ನ ತೊಂದರೆ ఇక పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే అమ్మాయి నాకు నచ్చింది చాలా బాగుందన్నాడు విష్ణు అనేసరికి ఇంకే ముహూర్తాలు పెట్టుకుందామంటే ఇహవంద్యత ఉక్కుబట్టి ఉండలేకపోయింది అయితే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంద నుంచోనే అయితే ఎక్కడ వాళ్ళక్కడ అలా చూస్తూ నుంచుంటే ఎవరినైనా ఇష్టపడ్డావా ఏంటి అని అడిగితే అవును అంది ఎవరిని అనేసరికి భరద్వాజని కౌగులించుకొని బొగ్గ మీద ముద్దుపెట్టి ఐ లవ్ యూ బావా నేను నిన్నే ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను అనేసరికి గట్టిగా పట్టుకొని వెనక్కి తోసి ఒక్క చేయి పైకెత్తే నువ్వు నన్ను కొట్టలేవు బావా నాలో నీకక్క కనిపించట్లేదో పిచ్చి పట్టిందా బావి వరుసలు లేకుండా ఏ వరుసలు లేవు బావా నువ్వు నా అక్కకి మొగుడువే అంటే నాకు బావమే అదే ఇప్పుడు మీ అక్కన్న ఇదే మాట మాట్లాడుండేదానివా మాట్లాడేదాన్ని కాదు బావా నీలాంటి వాణ్ణి నువ్వు అక్క కలిసి వెతికి తీసుకొస్తేనే చేసుకుంటానని చెప్పేదాన్నే కానీ అక్క లేదు కదా ఇప్పుడు అక్క స్థానం నేను తీసుకుంటానంటే తప్పేంటి బావా నేను కన్నా వయసులో పెద్దోడ్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు దీన్ని ఇన్ఫాక్చువేషన్ అట్రాక్షన్ అంటారు అవునా మరి మా అక్కని నువ్వు ప్రేమించినప్పుడు నీ వయసు ఇరవై ఒకటే అప్పుడు నీది ఇన్ఫాక్చువేషన్ కాదు అట్రాక్షన్ కాదు తర్వాత నరం కోసేసుకొని అమ్మా నాన్నల్ని కాదని అక్కని గుళ్ళో తాలి కట్టి పెళ్లి చేసుకొని నువ్వు రావచ్చు నువ్వు చేసింది కరెక్టు నేను చేసింది రాంగు పిచ్చి మాటలు మాట్లాడుకు అన్నాడు వందెతనే ఏం పిచ్చి మాటలు మాట్లాడాను బావా నేను నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీలాంటి వాణ్ణి ఏ ఆడది కాదనుకుంటదే నువ్వేమైనా సుధాకర్ బావ్ లాంటి మధుకర్ బావ లాంటి సెల్ఫిష్ విలోవా నేను కాదనుకోటానికి నీలాంటి దేవుణ్ణి ఏ ఆడది వద్దనుకుంటదే నీ కాలి కోటికి కూడా కొరగారు ఎవరు కూడా అలాంటి వాడిని చేసుకొని ఎవరు హ్యాపీగా ఉండాలనుకుంటారో నేను అక్కపోయిన దగ్గర నుంచి నేను నిన్నే ఆరాధిస్తున్నాను ప్రేమిస్తున్నాను నా భర్తని ఊహించుకుంటున్నాను కలల్లో కాపురించి చేస్తున్నాను పిల్లల్ని కూడా కంటున్నాను అలాంటిది మనసులో నిన్ను పెట్టుకొని వేరే వాడిని చేసుకుంటే నిన్నూహించుకుంటూ వాడితో కాపురం చేయమంటావా అనేపాటికి వచ్చిన పెళ్ళికొడుకోళ్ళు దండం పెట్టి నుంచునే పాటికి వెళ్ళండి వెళ్ళండి అన్నారు మంగా వెంకట్రావు పాటికి వాళ్ళు వెళ్ళిపోతే లక్ష్మీ శ్రీపతికి కూడా తప్పే ఉంది కూతురు అన్నమాట అనిపించి పోనీలే బాబు పోనీ చేసుకోవచ్చు కదా నువ్వే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మావయ్య తప్పేముందురా చేసుకుంటే నీకు అసలు మాట్లాడే అర్హత లేదమ్మా నాకు లేదు మీ నాన్నకు లేదు మీ అత్తకు లేదు మీ మామకు లేదు బావా అది కాదు బావా అంటే మీరెప్పుడు అంత పెద్దోళ్ళు అయిపోయారో అది మీరు మీరింక మాట్లాడొద్దు అన్న నేను చెప్పేది విన్రా అంత పెద్ద ఆడిందావైపోయావా సరే ఈడు పెద్దోడేగా నా మొగుడు గౌతమ్ నువ్వు చెప్పించావు అంటే చేసుకో భరద్వాజ్ అంటే వద్దు మీరెవరు ఎవరు ఈ విషయంలో దయచేసి కలగజేసుకోవద్దో తనేదో కన్ఫ్యూజన్లో మాట్లాడింది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేనేమి కన్ఫ్యూజన్లో మాట్లాడలేదు బావా నేను నిన్ను తప్ప ఎవరిని చేసుకోను అనేసరికి అవునా కానీ నేను మాత్రం నిన్ను చేసుకోను అనేసాడు ఆ తర్వాత అలా పది రోజుల టైం ఈసారి ఎకా ఇంకో సంబంధం ఇక తనే చూసి పెళ్లి కొడుకు వాళ్ళతో అన్నీ మాట్లాడేసి ఎంగేజ్మెంట్ కూడా లేకుండా డైరెక్ట్గా పెళ్లి ముహూర్తం కన్ఫామ్ చేసుకొని శుభలేఖలు కూడా కొట్టించేసుకొని ఇంటికి తీసుకొచ్చేసి అబ్బాయి ఫోటో అక్కడ పెట్టాడు నేను చేసుకోనంటే చేసుకోను నిన్ను తప్ప అనేసింది వందిత లోపలికి వెళ్ళి బ్యాగ్ సర్దుకున్నాడు బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చే శాశ్వత వీళ్ళకి కొడుగ్గా నేను ఆల్రెడీ దూరం అయిపోయా అత్తయ్య మావయ్య ఇప్పుడు ఇది కనుక ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయి శాశ్వతంగా మీకంటి కనిపించను ఆ తర్వాత నేను ఉంటానో అంకిత దగ్గరికి వెళ్ళిపోతాను నా పంతం మీకు బాగా తెలుసు ప్రపంచం ఏమంటదో తెలుసా పెళ్ళాం పోతే మరదళ్ళున్నారు కాబట్టి వాడు మరదల మీద ఆశతో మోజుతోనే ఇదంతా చేశాడు ఎంతకాలం నుంచి దానికి వాడికి మధ్య ఏమీ జరగకపోతే వాడేమి రుచి చూపించకపోతేనే అది వాడిని చేసుకుంటానంటదా అని ఎన్ని మాటలు మాట్లాడతారో తెలుసా నువ్వేంటో మాకు తెలీదా బాబు అన్నయ్య ఏం మాటలు అన్నయ్య అవే బావా నువ్వేమన్నా నా మొగుళ్ళలాగా దీని మొగుళ్లాగా వేస్ట్ ఫెలోవా ఏంటి నీ గురించి అనుకోవటానికి కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి మాకు అహ మూసుకోండి మరీ కాకపోతే బావా నువ్వు ఎలా మాకు తెలియదా మమ్మల్ని నువ్వు ఎలా చూస్తావో మాకు తెలియదా బావా అయినా అది అడిగిన దాంట్లో ఉంది బావా పిచ్చి మాటలు మాట్లాడొద్దు అది కాదన్నయ్య శర్వా నువ్వు మాట్లాడొద్దు ఒరే తప్పురా అది నీ మీదే మనసు పెట్టుకున్నట్టుందరా ఆయన గుద్దిన టక్కా చెల్లెళ్ళు ఒకేలా ఉన్నారా చేసుకుంటే తప్పేముందరా పోయినపల్లి అంశమే దేంట్లో ఉందేమోరా అంటే నువ్వు పోతే నీలా ఇంకోహళ్ళు ఉన్నారనుకో నాన్న చేసుకుంటాడా శర్వ పోతే బావ చేసుకుంటాడా శోభిత లలిత పోతే సుధాకర్ మధుకర్ అలాగే చేసుకుంటారా వీళ్ళ పోలికల్లో ఉంటే ఎందు చేసుకోరు బావా ఎదవలు చేసుకుంటారు నా మొగుడు కూడా చేసుకోవచ్చు అన్నా మీ నాన్న గురించి ఎందుకులే ఇప్పుడు ఉన్నానని బాధపడుతూ ఉంటాడు ఏం మాటలే ఆడంగులందరూ కలిసే మరి లేకపోతే మాట్లాడలేదు ఉండి మూతి మీద మెసాలు లేవా ఏంటి మీకు అనేపాటికే చేసుకోమని వాళ్ళందరూ చెప్పినా నేను అస్సలు చేసుకోను కాదు కూడా అంటే నేను వెళ్ళిపోతా అని కూర్చునేసరికి వద్దు బావా నువ్వెక్కడికి వెళ్ళొద్దు చేసుకుంటాను నీకు కావాల్సింది నా పెళ్ళేగా నీ సంతోషంగా ఉన్నా లేకపోయినా నీకు అక్కర్లేదు నువ్వు సంతోషంగానే ఉంటావు వాళ్ళతో నేను అనవసరమైన విషయాలు ఏమి ఇక్కడ జరిగి నీ చెప్పలేదు మీరెవరూ చెప్పటానికి వీల్లేదు చెప్తే నేను చచ్చినంత ఒట్టే మా మొగుళ్ళకి అంత దమ్ము లేదులే నా మొగుడికి లేదులే అన్న మీ నాన్న వాగుతాడో వాగుడో నీకే తెలుసుగా అయ్యా మేము అనంగా బాబు అన్నారు అన్న తర్వాత ఇక్కడ విషయం ఇక్కడే మర్చిపోవాలి ఇది పెళ్ళి చేసుకోవాలి ఇక్కడ నుంచి బెంగళూరులో అబ్బాయికి జాబ్ వాడు పనిచేసే ఆఫీస్లోనే దీనికి జాబ్ కూడా వేయించుకుంటాను అన్నాడు హ్యాపీగా వెళ్ళి కాపురం చేసుకోవాలి ఇది ఫిక్స్ అంతే అన్నాడు పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి కూతుర్ని చేశారు వందకని చేసిన తర్వాత బావా అందే ఏంటి అన్నాడు అంటే ఆశీర్వదించు బావా అంటే నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయిలే అన్న తర్వాత ఏ బావా నేను నవ్వితే నీకు అక్క గుర్తు రావట్లేదా బావా అంటే పిచ్చి మాటలు మాట్లాడి నన్ను ఎమోషనల్గా ఫూలింగ్ చేయాలని చూడొద్దు నువ్వు నిన్నెవరులే బావా మోసం చేయగలరు కానీ ఒక మాట అడగన బావ నీది మాత్రమే ప్రపంచంలో ప్రేమ అనుకుంటావా నువ్వు ప్రేమించింది మాత్రమే ప్రేమ అనుకుంటావు కదో అక్కకి నీకు మధ్య ఉన్నది మాత్రమే ప్రేమ అనుకుంటావు ఇంకా ఈ ప్రపంచంలో అందరిదే ప్రేమ కాదు అందరూ జస్ట్ ఫర్ టైం పాస్ ఒకరినొకరు ఇష్టపడతారంతే జస్ట్ ఫర్ ఫిజికల్ అట్రాక్షన్ లేదంటే కనుక మనీ లేదంటే కనుక ఫార్మాలిటీగా పెళ్ళి చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక ఆడమ్మాగా కలుస్తారు అనుకుంటావు కదో నేను అవన్నీ మాట్లాడలేదో కానీ నువ్వు చేసింది అలాగే ఉంది బాబా వెళ్ళిపోతున్నానులే బావా ఎవరికి భారం బరువు అనుకోవట్లేదు నేను కూడా అని కారెక్కేసిందే అయితే భరద్వాజ్ కారులో లక్ష్మి శ్రీపతి శ్రీపతి తన పక్కన కూర్చుంటే లక్ష్మి అలాగే వెనకాల వందిత కూర్చున్నారు లలిత మధుకర్ పిల్లలు ఒక్కారు శోభిత సుధాకర్ పిల్లలు ఒక్కారు ఇక శర్వాణి గౌతమ్ గౌతమ్ వాళ్ళ అమ్మ నాన్నలు వీళ్ళ పిల్లలు ఒక్కారు మంగ వెంకట్రావు ఒక్కారు బయలుదేరిపోతూ ఉండగా కరెక్ట్ అట్టుగా వెళ్ళో ఎక్కబోతున్నారు పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి అలా దిష్టి తిప్పుతున్నారు కొబ్బరికాయ ఈలోపు పెళ్ళుమని అంకిత ఫోటో కింద పడి పగిలిపోయింది భరత్వాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటో తీస్తూ ఉండగా చేతులకి గాజు పెంకులు గుచ్చుకుపోయి రక్త బొట్లు పడిపోయినాయి ఏదో అపశకునంలా ఉంది బాబు అన్నారు లక్ష్మీ శ్రీపతి నువ్వైనా ఎందుకయ్యా అంత మొండికేస్తున్నావు అని ఒకవైపున మంగా వెంకట్రావు అంటే గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇది మంచి శకునం కాదయ్యా అని మధుకర్ వాళ్ళ అమ్మ నాన్న సుధాకర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు అక్కడికే ఏంటండి ఈ పిచ్చి సెంటిమెంట్లు ఊరే నువ్వు నన్ను తిట్టినా సరే కన్న తల్లిని రా నేను బహుశా అమ్మాయి మనసు ఆత్మ శోభి శోకిస్తున్నాయో ఏం పాడో దుఃఖిస్తున్నాయో ఏం పాడోరా నువ్వు అలా నువ్వు వందితకి వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేయటం అంకితకి ఇష్టం లేదేమో పిచ్చి మాటలు మాట్లాడితే చంపుతానమ్మా నిన్ను లేదురా నువ్వు తిట్టినా నేను ఒక్కటే చెప్తాను అలా వెళ్ళేటప్పుడు మన అనేవాళ్ళు అయినా పటాలు కింద పడి పగిలిపోవటం కానీ లేదా ఇంట్లో రక్తం చెందటం కానీ మంచిది కాదు నాన్న అని చెప్తే చెప్తే విను బాబు అంటే లేదులే మీరు పదండే అన్న తర్వాత బయలుదేరిపోయారు ఉన్నట్టుండి గాలి వర్షం అసలు కార్లు ముందుకెళ్ళట్లా ఒకవైపున ట్రాఫిక్ గ్రిడ్ లాక్ అయిపోయింది గుర్తుందా బాబు మనం ఆ రోజు అంకిత కాన్వకేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే జరిగింది ఎందుకు బాబు అన్ని చెడుసాలు చూపిస్తున్నప్పుడు అన్న తర్వాత ఏ పర్వాలేదని ముందుకెళ్లేసరికి కారు టైర్ పంచర్ అయిపోయింది ఆ రోజు ఇలాగే జరిగిందయ్యా అనేసరికి ఒక్క కారే ఉందా ఏంటి అని వందెతని కారు మార్చి తను కారు మారి అత్తమామల్ని వేరే కారు మార్చి బలవంతంగా వేయ ప్రయాసలు కోర్చి కళ్యాణ మండపం దగ్గరికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇక వందెతని పెళ్లి మండపంలో వదిలిపెట్టి మీరు చూసుకోండి అన్ని అరేంజ్మెంట్లు చేసే ఉన్నాయి మరి నువ్వు అంటే నేను ఎదురుగా ఉండకూడదు నేను ఎదురుగా ఉంటే తనకి లేనిపోయిన ఫీలింగ్స్ కల్పించిన వాడిని అవుతాను తను హ్యాపీగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోదాం నేను ఇంటికి వెళ్ళిపోతాను అప్పగింతలు ఇచ్చి వచ్చేయండి అత్తయ్య మావయ్య అని ఇంటికి వచ్చేశాడు వచ్చేసి కుర్చీలో కూర్చొని అంకిత ఫోటోని చూస్తూ అలా వెనక్కి తల వాల్చాడు వాల్చేసరికి అది కలో నిజమో లేకపోతే తనకి నిద్ర పట్టేసిందో కళ్ళు తెరవలేకపోతున్నాడు కళ్ళు మూతలు పడిపోయినాయి కానీ అంకిత వచ్చి తన్నే స్పృశించినట్టే అనిపించింది చేతి మీద నుదురు మీద ముద్దు పెట్టినట్టే అనిపించి తన రెండు చెంపలు చేతుల్లోకి తీసుకున్నట్టు అనిపించి ఎందుకు చేస్తున్నావు రా ఇలా నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించుకోలేదు నా ఇంటి బాధ్యతలు నువ్వు తీసుకున్నావు నా అమ్మా నాన్నల్ని నీ అమ్మా నాన్నలు చేసుకున్నావు నా చెల్లెళ్ళని చదివించావు పెళ్ళిళ్ళు చేసావు తన చదివించావు నా కుటుంబాన్ని నిలబెట్టావు మీ అమ్మా నాన్నను మాత్రం ఎందుకలా శోకంలో ముంచేశావు ఉన్న ఒక్క కొడుకు కోడల్ని తీసుకెళ్దామని ఆ రోజు వాళ్ళు వచ్చారు నా టైం అయిపోయింది దేవుడు తీసుకెళ్ళిపోయాడు నన్ను ఆ తర్వాత వాళ్ళు చేయని దానికి వాళ్ళని ఎందుకు నిందించావు నాకున్న అర్ధాయుష్కి వాళ్ళ నాన్న మాటలు అన్నారు నువ్వు నీ చెల్లెలు కలిసే ఇక చాలు కానీ వాళ్ళు అడిగిన దాంట్లో తప్పుందా నువ్వు నీ భార్యతో పిల్లలతో ఉంటే చూడాలని వాళ్ళకుండదా మన అమ్మ నాన్న కూడా అదే ఉంది వందిత నిన్ను ప్రేమించడం తప్పే అయితే నువ్వు నన్ను ప్రేమించడం కూడా తప్పే కదా నా అంశే కాదే నా తల్లి కడుపులోనే కదా నేను తాగిన ఎంగిలి పాలు తాగి అదే పుట్టిందే నేను ఉన్న గర్భంలోనే కదా అది కూడా ఉండి పుట్టిందే అది నీ మీదే ఆశలు ప్రాణాలే పెంచుకుంది అలా నువ్వు ప్రేమను తుంచేయొచ్చా ఒకనొక రోజున నీ ప్రేమ ఎంత బలీయమైనదో నేను తెలుసుకున్నాను ఎంతకాలం నేను మీ మధ్య సంతోషంగా ఉన్నాను అంటే నువ్వు వీళ్ళందరి బాధ్యతలు నెరవేరుస్తున్నావ్రే త్వరగానే తిరిగి వచ్చేయచ్చు అది నీకే పుట్టాలి చెల్లికే పుట్టాలి అనే దాంతో నేను మీ మధ్య సంతోషంగా ఉన్నాను కానీ ఇవాళ రోజున నువ్వు చేసిన దానికి నా ఆత్మ సోకిస్తోంది నేను నరకం పడుతున్నా నేను దుఃఖాన్ని మోస్తున్నాను నువ్వు ఇదేనా నాకు ఇచ్చే బహుమానం నా ఆత్మకి శాంతినివ్వవా నా ఆఖడి కోరిక ఆ రోజున నేను నీకేం చెబుదాం అనుకున్నానో తెలుసా ఆ రోజు ఎంత ప్రయత్నించి తాపత్రయపడ్డానో గుర్తుందా ఆ రోజు నేను నువ్వు నీ జీవితాన్ని ఆపుకోవద్దని నీ జీవితంలో నువ్వేం అనుభవించలేదనే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని పిల్లల్ని కనాలని నేనే నీ కడుపును పుడతాననే జీవితంలో ఏమీ అనుభవించకుండా వెళ్ళిపోతున్నానని తిరిగి నీ చిరునవ్వుల మధ్య నీలాంటి వాణ్ణి భర్తగా పొందే అదృష్టాన్ని అనుభవించాను తండ్రిగా పొందాలని ఉందని నీ గుండెల మీద ఆడుకోవాలని ఉందని నా ముగ్గురు చెల్లెళ్లలో ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోమనే మా అమ్మ నాన్నలకి శాశ్వతంగా నువ్వు అల్లుడుగా కాదు కొడుగ్గా ఉండిపోమనే మీ అమ్మ నాన్నలకి సంతోషాన్ని మిగల్చమనే చెబుదామనే అనుకున్నా నా టైం అయిపోయిందే నేను పోతున్నానని కూడా తెలియకుండానే వెళ్ళిపోయాను భరద్వాజ్ ఈరోజు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావు అనుకోలేదు ఇంకా నేను మీ మధ్య ఒక జ్ఞాపకంగా కూడా ఉండాలనుకోవటం లేదు వెళ్ళిపోతున్నానులే అనే అంకిత కన్నీళ్లతో ఇక కన్నీళ్లు పెట్టుకొని తన నుదురు మీద ఆ కన్నీళ్లు పడ్డట్టు ఫీల్ అవుతున్నాడు భరద్వాజ్ కళ్ళు తెరుద్దామంటే తెరిపిళ్ళు పట్టలేదు గదిలో అంతా చీకటి పొళ్ళంతా చెమట్లు పోసుకొచ్చేసినాయి తీరా ఫోన్ రింగ్ అయ్యేపాటికి కళ్ళు తెరిచి చూస్తే అంకిత ఫోటో మీద ఒక్కసారిగా లైటింగ్ పడుతూ అంకిత చీర కట్టుకొని అలా తన కళ్ళ ముందు నుంచి వెళ్ళినట్టు అనిపించింది కన్నేళ్లతో దాంతో ఫోన్ ఎత్తేసరికి లక్ష్మి ఫోన్లో బాబు నీ కోసం ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాం పెళ్లి ఆగిపోయిందయ్యా ఇది విషం తాగేసింది క్రిటికల్ కండిషన్లో ఉందంట ఒకవైపును చూస్తే గాలివాన తుఫాను పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు అల్లుళ్ళు కార్లు అంటున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదో అటు ఇటు కాకుండా నడిదారులు ఆగిపోయాం ఇక్కడ దాకా వచ్చి ఉండిపోయాం అని చెప్పేపాటికే ఎందుకురా ఇలా ఈ పిచ్చి పనులు నువ్వు చేయటం అని మంగ వాళ్ళు అనేసరికి వస్తున్నానని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళేసరికి కార్లు మొత్తం గ్రిడ్లాక్ అయిపోయినాయి ట్రాఫిక్లో దాంతో ఇక గబా గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్డు రోపించేయమనమని వందితనే అప్లిఫ్ట్ చేసి ఎత్తుకుంటే బావా ఇక నేను కూడా అక్క దగ్గరికే వెళ్ళిపోతున్నానుగా నేను కూడా ఒక జ్ఞాపకంగా అయినా గుర్తుంటానా బావా నీకు అంటే పిచ్చితన అరవకు అన్న తర్వాత అది కాదు బావా అంటే ఐ లవ్ యూరా అనే నుదురు మీద ముద్దు పెట్టుకొని నీ ప్రేమని నేనే అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమించవే అనే పడిగెత్తుకుంటూ పడిగెత్తుకుంటూ అక్కడి నుంచి అలాగే తీసుకెళ్లాడు హాస్పిటల్కి తీసుకెళ్లి ఐసీయూలో జాయిన్ చేసిన తర్వాత ఇక వాళ్ళు చాలా పవర్ఫుల్ షన్ తీసుకుందని క్లీన్ చేసి ఇక బ్లడ్ కావాలంటే శోభితదే లలితదే అలాగే భరద్వాజ్ది కూడా కలిసింది వంద్యతకి ఎక్కిచ్చారు ఆ తర్వాత మూడు రోజులకి కళ్ళు తెరిచింది ఆ తర్వాత ఇక నేను నిన్ను ప్రాణంలా ప్రేమించాను బావా నువ్వు నా వాడివే నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తే నేనే నిన్ను అర్థం చేసుకోలేదో ఇలా అంకిత వచ్చే నాకు చెప్పినట్టే నా మనసు కనిపించిందే బహుశా నేనే మూర్ఖత్వంగా ప్రవర్తించానేమో అంటే మా మనసులో మాట కూడా అదే బాబు నీకు ఇష్టం లేదని మేము అనలేకపోయాం అన్నాక అన్నయ్య ఒక్క మాట చెప్పమంటావా తనలాంటి అంశనే వందెతలో వదిన వదిలి వెళ్ళిందని ఎందుకు అనుకోకూడదు బావా అని ఒకవైపు నా అందరం అన్నాక నీ కాళ్ళు పట్టుకుంటాం చేసుకోరా అని మంగా వెంకట్రావు అన్నాక పెళ్ళి కొప్పుకున్నాడు భరద్వాజ ఇక ఆ రోజున ఎటు కొడుకు పెళ్ళి గ్రాండ్గా చేయలేకపోయామని చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్లి ఏర్పాట్లో వెంకట్రావు మంగా చేసుకుంటే అల్లుడికి కాళ్ళు కడగలేకపోయాం దేవుళ్ళాంటి అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి ఆ నీళ్ళని లక్ష్మీ శ్రీపతి మంచి బట్టలు కట్టుకొని చాలా గ్రాండ్గా అందరూ వచ్చే అక్కడ కూర్చుంటే పెద్ద ఫోటో తీసుకొచ్చి అంకితది ఎదురుగా పెట్టుకుంటే నవ్వుతూ అంకితే కూర్చున్నట్టు కనపడింది భరద్వాజ్కి ఆ తర్వాత ఇక సారీ మమ్మీ సారీ డాడీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అమెరికా అంటే మీరు అర్థం కారమ్మా మాకు మేమేం పాపం చేసుకుంటే కన్నామో కానీ చాచా అవేం మాట్లాడి బంగారం లాంటి పిల్లలైతే ఏం బంగారాలు ఇది అమెరికా తీసుకెళ్ళి అడిగిన మాటలు వాడు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని అన్న మాటలు ఏ తల్లిదండ్రులు పడకూడదమ్మా ఇన్నే పోయిన మీ కూతురు అదృష్టవంతురాలు ఆ సావు మాకు వచ్చినా పోయేది మాకు వాళ్ళు ఉన్న చచ్చా ఏమ్మా ఎలాగైతే మీ అక్కను చూసుకోలేకపోయానో ఆ రోజును చూసుకుందామని వచ్చానో అంతకి వంద రెట్లు మీ చెల్లెల్ని మాత్రం నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అంది మంగ అనేసరికి ఇక ఆ తర్వాత ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద రాసేసి ఒక పిల్లనో పిల్లనో కనివ్వండి రా ఆడుకుంటా శేష జీవితం గడిపేస్తాం మేము అనేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదో మాతోనే ఉండాలి లంకంత కొంప మాది రావంటే మమ్మల్ని సంపుకు తిన్నంత ఒట్టే అన్నారు లక్ష్మీ శ్రీపతిని చాలా గ్రాండ్గా భరద్వాజ్కి వందెతకి పెళ్ళైపోయింది అయిపోగానే ఫస్ట్ నైట్లో హనీమూన్కి వెళ్ళొచ్చారు హ్యాపీగా ఉంటున్నారు ఆ తర్వాత వందిత కాలు కింద పెట్టకుండా మంగ వెంకట్రావు చూసుకుంటున్నారు ఇద్దరూ కలిసి ఒకే ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు లక్ష్మీ శ్రీపతి కూడా వేళ్లతో పాటే ఉంటున్నారు వందిత రెండు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయిందే ప్రెగ్నెంట్ అయిన తర్వాత పాప పుట్టిందే పుట్టిన పాపకి అచ్చు అంకితకున్నట్టే వెనకాల ఇక పెద్ద పుట్టుమచ్చతో పుట్టింది కుంకుడుగాయంత పుట్టుమచ్చతో లక్ష్మి చూడగానే అచ్చు అంకితలానే ఉంది అనేసరికి అంకిత అని పేరు పెట్టుకొని భరత్వా చేత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ వందిత ప్రెగ్నెంట్ అయి పా పుట్టాడు మంచి పేరు పెట్టుకున్నారు పిల్లాడికి కూడా పిల్ల పెరిగే కొద్దీ అంకిత లాంటి గడుసుతనం అంకిత లాంటి మాటలు అంకిత నవ్వు అంకిత ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండటం మొదలుపెట్టింది దాంతో నేను భారీగా వెళ్ళిపో పోయి కూతురుగా వస్తానన్న మాట నిజం చేసుకుందనే అంకిత ఫోటో వైపు చూసి పాపను చూసి గుండెలు నిండిపోయాయి భరద్వాజ్కి అక్కే మళ్ళీ తన కడుపును పుట్టిందనే వందిత సంతోషానికి అవధుల్లేవు అమ్మ మేము నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే క్షమించని పోయిన కోడలకు ఆత్మశాంతి కలగాలనే ఇక కోడల పేరు మీద దానాలు ధర్మాలు చేసి మంగా వెంకట్రావు అమ్మాయి ఆత్మకి శాంతి కలిగేలా పూజలు చేయించారు శర్వాణి గౌతమ్ కూడా అమెరికా నుంచి వచ్చి ఇండియాలోనే సెటిల్ అయిపోయారు ఇలా అందరి కుటుంబాలు పిల్ల పాపలతో చల్లగా ఉంటే చూసే పెద్దవాళ్ళ మనసు ఆనంద భాష్పాలతో ఆనందంతో నిండిపోతే ఆ ఇల్లంతా కూడా ప్రతివారం అందరూ కలుసుకునే వాళ్ళు మంగ వెంకట్రావు వాళ్ళ ఇంట్లో చిరునవ్వులతో పండుగలతో పబ్బాలతో పచ్చటి తోరణాలతో పిల్లల కేరింతలతో కిలకిల రావాలతో అన్నదిగా అంకిత మీ చిరునవ్వుల మధ్య నేను ఎప్పుడూ ఉంటాను త్వరగా రావాలనుంది నాకు అనే భరద్వాజ్ మా మాత్రం పుట్టిన పాప అంకిత వైపు చూస్తూ ఫోటోలో ఉన్న అంకిత వైపు చూస్తూ నా కోసమే నువ్వు వచ్చావు నువ్వెప్పుడూ నాలోనే నాతోనే ఉంటావు నా నదులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవని వందిత భుజం మీద చెయ్యేసే వందితని దగ్గరికి తీసుకోవటంతో ఈ కథ సమాప్తం అయిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జిఎంని శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ